ఎన్నో ఎన్నో వందల సంవత్సరాల ప్రాచీన పల్లెసీమ ఈ హయగ్రీవపురం. ఆ ఊరి పక్కనే పొంచి ఉన్న సముద్ర గర్భంలోని పడబాలను ఉప్పెనగా వికృత ప్రళయంగా ఆ ఊరిని ప్రజల భూపిరిని తన గర్భంలో కలుపుకుపోతూ ఉండేది. ప్రతి క్షణం ప్రళయ భయంతో ఆ సీమ వణికిపోతుండేది. ఈ విలయాన్ని నుంచి ఆ ఊరిని రక్షించడానికి ఆదిశక్తి ఆ పొలిమేరలో త్రినేత్రంగా వెలసింది. ఐశ్వర్యరాయ్ ని ప్రకాష్ రాజు సుధాకర్ రేప్ చేస్తున్నారు. ఐశ్వర్యరాయ్ ప్లీజ్ నన్ను కాపాడండి. నేను ఏం చేయదు. ఐశ్వర్య అరుపులు పైన ఎగిరే ఫ్లైట్ లో నేనున్నాను. ఇదంతా చూసి ఐశ్వర్యాన్ని కాపాడదామని కిందికి దూకాను. బస్సుకు బ్రేకులు పడ్డాయి, కింద నేను పడ్డాను, నా నెత్తి మీద బ్యాగ్ పడింది, చంకలో మీరు పడ్డారు. ఏంట్రా ప్రిన్సిపల్ గారిని సంకనెక్కించుకున్నా? టెన్షన్ తో ఆయన నా చంకెక్కారు. నాన్న చూడకుండా నువ్వెప్పుడు బస్ దిగిపోను? మీకు ఎటు కనబడదు కదా అని ఊరి బోర్డర్ లోనే దిగిపోయాను. మొత్తం అబ్జర్వ్ చేసొస్తున్నాను. ఇక్కడ 16th సెంచరీకి సంబంధించినటువంటి శిల్పాలు ఉన్నాయి, 18th సెంచరీకి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. రెండిటికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి సార్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళు బొమ్మల కోసం వచ్చారు. మనకి బాగానే కిడుతుంది. గురుగారు మీ పర్సనాలిటీ పర్సనాలిటీ అండి. మీ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కంట్రీలో చేసినట్టు ఉంటుందండి. మీరు మలేరియా మీద టైఫాయిడ్ వచ్చి చిక్కిపోయిన షారుఖ్ ఖాన్ లా ఉంటారండి. చాపలు పడక నాన్సత్ ఉంటే నీ జోక్ లేటర్ బాబు. మీరు బ్రాహ్మణులు కదా? అవునైతే క్యాస్ట్ ఫీలింగ్ తో పడట్లేదు. నార్మే నా క్యాస్ట్ దానికలే తెలుసా? దాని క్యాస్ట్ మీకు తెలుసు కదా. ఈడైతే వాళ్ళ అనేది గెలా లేదా వచ్చి కూకున్నాడు. దేంతో పడతాడా? అయితేనేట ఫైటర్ రైట్ బయట లేటి ఐటమ్ అయితేనేట సైటర్ అయితే జావు మచిలి. చాపలు ఎగిరేళ్తున్నాయంటే నీ కాడికాడు చాపలు ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇవి మూసి నది చేపలు. వీటి మెదడు తోకలో ఉంటుంది. రా అంటే పోతాయి, పో అంటే వస్తాయి. అందుకే నీటిలోకి జావు అన్నాము. అవి ఒడ్డుకి ఆవయ్యి మా సంచిలో పడ్డాయి. అయితే నేను అంటానా? అనండి. అనండి పోతాయి, జావు అనండి వస్తాయి. చేప కాదు, ప్రపంచంలో మనిషిగా పుట్టిన వాడు ఎవడైనా దీనిని కప్ప అంటాడు. అయితే మరి నానెవరిని? మీరెవరో మీకే తెలవనప్పుడు నాకెలా తెలుస్తుంది తొండాభయ్య? ఇవిగో చూడండి, ఇవే బద్దెలు. ఈ ఊళ్ళో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఎవరు చేశారో తెలుసుకోవడానికి బద్దెలు వేస్తారు. అక్షంతలు వాటి మీద వేస్తారు. ఎవరి పేరు చెప్పినప్పుడు అవి కలిసిపోతాయో వాళ్ళు దొంగలు. మరి కొమ్మ కొమ్మ కలితే పోతి చస్తుంది. అప్ప గురించి మాట్లాడితే పప్ప గురించి మాట్లాడతాం. ఇంతకీ ఎవరి పేర్లు చదువుతారు? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర్లు చదువుతారు. ఉన్నానే ఊర్లోనే ఉన్నావు కానీ నీది ఊరు కాదు కదా. నువ్వు ఊరుకో. సరే వాటి మీద అక్షంతలు ఎవరేస్తారు? ఉందిగా ఈ ఊరికి పెద్ద పేరంటాలు అన్ని ఆవిడే చూసుకుంటుంది. అమ్మా నీ శక్తిని చూపెట్టు, దొంగెవరో బయట పెట్టు. మరిడమ్మ నాగరాన్ని విజయం నేను తీశానా?
విజయాన్ని నేను తీశానా? మా బాబాయ్ రామశంకరం గారు తీశారా? మరిది వెంకట్రమణ తీశాడా? మరదలు చిన్నతల్లి తీసిందా? మస్తాన్ సాహెబ్ తీశాడా? చిదంబరం గారు తీశారా? వాడు పళ్ళు చిదంబరం అని వాడు పక్కింటి పంతులు గారు. అయితే నాన్న కాదా? నాగరం నువ్వు తీసావా? నాగరం నాన్న తీనేదా? నువ్వు కళ్ళు చిదంబరం కాదురా, టెన్షన్ చిదంబరం. గురువులు తీశాడా? లేదు, నేను తీయలేదు. అన్యాయం, బేకరా, నేను ఒప్పుకోను. నాకేమీ తెలీదు. ఏంటమ్మా, ఏమిటిది? అమ్మోరు కూడా వెనకాలంది కదా అని ఇలా దారుణం చేస్తారా మీరు? వాడు ఎలాంటి వాడు? ఐసులు అమ్ముకుని చల్లగా బ్రతికే చక్కటివాడు. వాడు పెళ్ళాం నాగరం ఎందుకు తీస్తాడు? నట్టులు తీసేసి, రిటీలు తీసేసి, రైలు బద్దెలు కలిపితే బండి పడిపోతుంది. ఈ కుర్రాలు పెట్టి బద్దెల్ని కలిపేసి కాపరాలు కూల్చేస్తావా నువ్వు? ఈ గల్తీ పూజలు నేను నమ్మన్. సత్యం లేకుండా అమ్మ పలకదు. ఏ, ఆ నాగరాన్ని ఈ ఊళ్ళోనే ఎక్కడో తాకట్టు పెట్టుంటాడు. ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడో అమ్మే చెప్తుంది. చెప్పమ్మా, ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడు? అమ్మాయి, మరిడమ్మ నాగరాన్ని నా దగ్గరే తాకట్టు పెట్టాడమ్మా. ఇదిగా ఏంటదే, ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని దొంగతనం అంటాడు. ఇదిగోనమ్మా నాగరం, వద్దన్నా ఏం లేదు. తప్పైపోయింది. అనుదానంటూనే చిన్నదో మంటగాడికొచ్చిందే చిన్నదే. తాగై ఫుల్ బాటిల్ తాగై ఎల్లై. ఈ క్యాంప్ లో నాన్న పాట పాడి మిమ్మల్ని అందరినీ ఆశ్చర్య చికిత్సలు చేయబోతున్నానా? ఈ దెబ్బతో జేసుదాసు మంగళం పల్లి ఎగిరిపోవాలా? ఘంటసాల దిగి రావాలా? నా రాగం పెద్దదే, తాళం పొట్టిది, కంఠం చిన్నదే, అన్ని మూసుకుని కాసుకుందే. సాంగంటే ఉండాలా, అటు టైటానిక్ లాగుండాలా, ఇటు జురాసిక్ పార్క్ లాగుండాలా, అటు మమ్మీ లాగుండాలా, ఇటు అమ్మీ లాగుండాలా, మటన్తో బన్ చేసినట్టు ఉండాలా, చికెన్ తో సిన్ చేసినట్టు ఉండాలా, డాక్టర్ మీద ఉండాలా, మీటర్ బాధ ఉండాలా, ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతాడ్రా, చూస్తా వీడి మెల్లకన్నా నాకు వచ్చేసింది అంటారా పెద్ద. ఏంటి
పెద్ద సినిమా గురే కాలేజీ కుర్రాళ్ళకి ఎక్కడున్న చిల్లు కుండల్ని తాండ్రా పాపారాయుడు తాగిన కళ్ళు కుండలను అమ్మేస్తే 1,000 రూపాయలు ఇస్తున్నారు. నా పెళ్ళాన్ని బొబ్బిలి శిల్పం చేసి అమ్మేశాను అనుకో, 10,000 రూపాయలు వస్తాయి. నేను ఫ్యాక్టరీకి పోతుండా, నిన్ను బొబ్బిలి శిల్పము చేసి ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళకు అమ్మేస్తా. అయ్యా బాబోయ్, వాటంగా ఉన్నానని వాళ్ళు నన్ను ఎత్తుకుపోతే పంపించేస్తాం. ధారణాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్ లో నిన్ను పంపించేస్తానని చెప్తాం. తర్వాత బరువు ఎక్కువై మధ్యలో దించేస్తే శిల్పం విజయనగరం కోటకు దెక్కుంటూ పోయింది అని మషాలా వేస్తాం. ఇదిగో ఎంతసేపు అయినా ఉంటా, సైరన్ కూసిందో కదులుతా. చీమా కుట్టినా కదలకు, దోమ కుట్టినా కదలకు, నేను గోకినా కదలకు, సైరన్ కుస్తే దెక్కుంటూ వెళ్ళిపో. కానీ అప్పటిదాకా నువ్వు కదలకుండా నుంచోవాలి. అమర శిల్పి బొక్కన చిక్కిన శిల్పం, 1,000 పుట్టలు తవి బయటికి తీసా. సజీవ శిల్పం, దిల్ మార్తా హై, ఊపిరి జార్తా ఎక్కడ చవట్లు కార్తా హై, ఎక్కడుందో బేగ చూపించు. రండి, అదే ఇది ఒక్కన్న బొమ్మ, క్రీపు 2,000 సంవత్సరాల కతాంది. దీని రేటు పెద్ద ఎక్కువ కాదు, 10,000 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఇదేడదే, ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని శిల్పం అంటాడు. ఇది పాల రాతి శిల్పం కాదు, పెరుగు రాతి శిల్పం. మెత్త మెత్తగా చల్ల చల్లగా ఉంటుంది, తెల్లగా మాత్రం ఉండదు. శిల్పం ఎంత బాగుందో, పుట్టలోంచి తీసింది కదా, పచ్చిమట్టి కంపు ఇంకా కొడుతుంది, ఎంత ముద్దొస్తుందో. అబ్బా, నన్ను శిల్పం కొట్టిందేంటి? శిల్పం నిన్ను కొట్టలేదు, నువ్వే శిల్పానికి తగిలా. డబ్బులు ఇచ్చేయండి, సైరన్ కుస్తుంది. సైరన్ ఏంటి? సైరన్ కాదు, ఐరన్. మీరు డబ్బులు ఇచ్చేస్తే ఈ శిల్పాన్ని ఐరన్ బాక్స్ లో పెట్టి ఎస్ఆర్ఎంటీ లో మీకు పంపిస్తాను. ఇవ్వండి. వెధవ సైరన్ ఇప్పుడే మొగాల, 10,000 పోయినాయి. వస్తానన్నా,
ఎందుకిలా తిమ్మిని బెమిని చేయడం లేనిపోని కథలు చెప్పడం? ఆఖరికి మీ ఆవిడకి రంగేసి వాళ్ళ ముందు నిలబెట్టావు, తప్పు కదూ? క్యా తప్పు క్యా ఒప్పు హై. కూటి కోసం కోటి విద్యలు అన్నారు, కూటి కోసం కోటి విద్యలు అన్నారు, కానీ మోసంతో వచ్చిన ఒక్క మెతుకు కూడా తినకూడదు. తప్పు చేయకపోతే ఈ రోజుల్లో ఒక బిర్యానీ మెతుకు కూడా దొరకదు. ఏ మీ దేవతకు టెంకాయలు కొడుతున్నారు, గంటలు కొడుతున్నారు, అది తిమ్మిని బెమిని చేయటం కదా? అడుగుతున్నది నేను, ఆ దేవత కాదు. నువ్వు అడిగింది నా దేవతని అడగమను, ఆ దేవతకే చెప్తాను. నువ్వు ఇంకోసారి ఇలాంటి మోసాలు చేసినట్టు తెలిస్తే నేను మాత్రం ఊరుకోనన్నా. ఏం చేస్తావేంటి, చపాతీలు చేస్తావా? చపాతీలు బొమ్మ పరిగెట్టిందంటే? బొమ్మ పరిగెట్టలేదురా, నా పెళ్ళం పరిగెట్టింది. అంటే బొమ్మ నీ పెళ్ళమా? నా పెళ్ళం బొమ్మ కాదురా, బొమ్మ నా పెళ్ళం. మరి పరిగెట్టింది? సైరన్ కూసింది, పరిగెట్టింది. అంటే సైరన్ నీ సైరన్ నా పెళ్ళం కాదురా, నా పెళ్ళం బొమ్మ, సైరన్ కొత పరుగు. అరే మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశాను, మళ్ళీ నా నడక్కే, ఇంకా నా దగ్గర రీల్స్ లేవురా. ఓహో మరి బొమ్మ. ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని గుడి అంటాడు. రోడ్డు గడ్డంగా ఉంది కాబట్టి తీయించేయండి. అన్యాయం, ఇది చాలా పురాతనమైన ఆలయం, దీన్ని తొలగించడం మహాపాపం. నో నో నో, ఇది గవర్నమెంట్ ఆర్డర్, మేమేం చేయలేం. చూడమ్మా, నీ గుడిని తీసేస్తారంటమ్మా, ఊరి కోసం వెలిసి నిన్నే ఊరోతరకు పంపిస్తారంటమ్మా. అదేం కుదరదండి, తీసేయాల్సింది. ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్. ఇంతమంది చెప్తున్నారు. నో నో, ఐ డోంట్ హెల్ప్. వెళ్ళలేదు, ఈ గుడిని ముట్టుకోవడానికి వెళ్ళలేదు. చూడమ్మా, దౌర్జన్యంగా మీరు ఎదురు తిరిగితే మిమ్మల్ని అరెస్ట్ చేసొస్తుంది. నన్ను ఏం చేసినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. సార్, స్టూడెంట్స్ అంతా పోదారులతో కలిసిపోయారు, లవ్ బ్యాక్డ్రాప్ ఉంది, మీరు తుపాకీ పోలీసులు పిలిపించండి. అవసరం లేదు, దీనికి ఒక ట్రిక్ ఉంది, చెప్తాను రా. ఇక్కడ రోడ్ వేసేస్తామంటున్నారు, టెంపుల్ లో కూడా నాకు ఇట్లా. ఓకే ఓకే ఓకే, అగ్రిమెంట్ చేసుకుందాం. అంటే ఆపిడానికి ఏంటి నిచ్చుకోలేటి? నో 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 నో, ఇక్కడ రోడ్ ప్రాబ్లం మాది, టెంపుల్ ప్రాబ్లం మీది. మీరు పూజించే దేవత గ్రేట్ అండ్ పవర్ఫుల్ అయితే ఒకసారి నిరూపించుకోండి, లేకుంటే మేము ఆ టెంపుల్ ని పడగొట్టి ఈ ప్రాంతంలో రోడ్ వేస్తాం. ఇస్ ఇట్ ఓకే? ఏట్ ఓకే, ఇదే పెద్ద టెన్షన్. నిరూపించుకుంటుందండి, అమ్మవారు శక్తి లేని కాదు, మహాశక్తి. ఉస్కే బదలే మై బోల్తా హూ, సారే జగత్ కో బోల్తా హూ. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారి గర్భగుడి కలసి గాల్లోకి లేస్తుంది. అలా లేవకపోతే గుడి బద్దలు కొట్టేసుకో. ఏంటిది పిచ్ అగ్రిమెంట్ చేస్తున్నావు? నిరూపిస్తుంది బాబు, నిరూపిస్తుంది. తప్పకుండా ఆవిడ శక్తి నిరూపించుకుంటుంది. ఈ రోజు రాత్రి 12 గంటలకి అమ్మవారి గుడి కలసం గాల్లోకి లేస్తుంది, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అయ్య బాబాయ్, నగదేమో అనవసరం గొప్పేసుకున్నది. నువ్వు తొందరపడద్దమ్మా, ఇది దేవయుగం కాదమ్మా. దేవుళ్ళని పిలిచిన వెంటనే దిగిరావడానికి, కలియుగం, ఎన్నో యుగధర్మాలు అడ్డంగా ఉంటాయి. తల్లి, ఏం జరిగినా నువ్వు మాత్రం తొందరపడద్దమ్మా. మీ చేదస్తంగానే కలసం ఎక్కడా లేస్తాదండి, వెళ్ళిపోండి. మీరు బుల్డోజర్లు తెప్పించి తెల్లారేపటికి రోడ్లు వేసేయండి. ఇప్పటిదాకా వెయిట్ చేసాం కదా, ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే కర్మారా బాబు, వీడికి ఏం చెప్పినా అక్కడ నెగుతుందా, ఇక్కడ నెగుతుందా, అలా అక్కడ నెగుతుందా? మీ 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 నెత్తి మీద లాగుతా సార్. క్షమించమ్మా, అధికార మదంతో మూసుకుపోయిన నా కళ్ళని తెరిపించావమ్మా, ఇక నుంచి నేను నీ భక్తుణ్ణి. తప్పైపోయింది, క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా అమ్మా, మా తప్పుని క్షమించు. నీ దయవల్ల మాకు కూడా ఈరోజు అమ్మవారి దర్శనమైంది. మా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ ఎవరూ ఇక మీదట మీ జోలికి రారు. మమ్మల్ని మన్నించమ్మా. విజయ, చూసావా ఈ వెరితనం? మరింత మూర్ఖంగా ఉండకూడదు. విగ్రహాలు మాట్లాడడం, వరాలివ్వడం, గోప్రకలశాలు గాల్లోకి లేవడం, ఇవన్నీ కథల్లోని మాటలు. వాటితో ప్రాణాలు ముడిపెట్టకూడదు. నేనే గోప్రం ఎక్కి కలశాన్ని లేపాను.
నేను రాకపోతే ఏమైపోయేదానివి? అల్లరి ఆత్మహత్య చేసుకునేదానివి. దేవుడంటే నమ్మకం ఉండొచ్చు, కానీ అది ప్రాణాలను తీసుకునేంత మూఢనమ్మకం కాకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పట్టుదలకి పోకు. అదన్నమాట, నీ లవర్ని పైకి పంపించి కలశాన్ని ఎత్తించి మాకు డుమ్కా కొట్టి జంకా చేస్తావు. నీ సంగతి తెలుస్తాం, గుడిని బదనాం చేస్తాం. అరే ఆఫీసర్, ఈ అమ్మాయి మనల్ని మోసం చేసింది. మోసం చేస్తావు? ఏంటి నువ్వు నమాజ్ చేస్తున్నావు? రాత్రి జరిగిన దానికి బాయి జడుసుకున్నాడు, పరాగ్గా కలవరిస్తున్నాడు. మనసు కుదిరపడ్డం కోసం నమాజ్ చేస్తున్నాను. మీ అమ్మవారిని ప్రార్థించవచ్చు కదా, అల్లాకి నమాజ్ చేస్తున్నావేంటి? ఎవరి దేవుడంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది, మనసు కుదిరపడుతుంది. అందుకే అల్లాని ప్రార్థిస్తున్నాను. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటండి అది? ఏ విషయంలోనైనా సరే నేను ఒక నిర్ణయానికి వచ్చాక ఎక్కువ ఆలోచించను, ఆలస్యం చేయను. అందుకే అడుగుతున్నాను. ఏంటది చెప్పండి. నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు అభ్యంతరం లేదంటేనే. అదే, నా గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాబాయ్ గారే. అమ్మా విజయ, బాబు ఈ ఊరికి వీళ్ళదే పెద్ద కుటుంబం. అమ్మవారి భక్తులు ఉప్పిననే ఉపద్రవం వచ్చి ఊరంతా పోయి ఆరు నెలల పసికందుని ఈ చేతుల్లోకి చేర్చింది అమ్మ. అప్పట్నుంచి అమ్మాయి గురించి ఏ నిర్ణయమైనా అమ్మవారే తీసుకుంటుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. రేపు నువ్వు ఆలయానికి వచ్చి నీ కోరిక మనసులో తలుచుకుని అమ్మవారి జేగంట ఒక్కసారి ముగించు. అది మూడుసార్లు ప్రతిధ్వనించాలి, అప్పుడే అమ్మవారు అంగీకరించినట్టు. గంట ఒక్కసారి కొడితే మూడుసార్లు మోగాలంట, మోగుద్దా? రెండుసార్లు మోగాకిపోద్దా? అసలు మోగదేమో, నాకు టెన్షన్గా ఉంది. ఉండండి, శుభకార్యం జరుగుతుంటే మీ అపశకనాలు, అది మోగకపోతే నేనే వెళ్ళి కొట్టేస్తాను. అమ్మా, నిన్నెప్పుడు ఏమీ కోరలేదు, మా పెళ్లి జరిగేలా ఆశీర్వదించమ్మా. ఆకాశంలో హోలీ పండగ జరిగిపోతున్నట్టు ఎన్ని రంగులు! సూర్యుడు కమ్మరి కొలువిలోంచి కాలొచ్చిన ఎనపొండలాగా ఎంత ఎర్రగా సలసల్లాడిపోతున్నాడు. నిన్న ఎత్తడి కొట్టు సత్యయ్య గారిని మర్డర్ చేశాం కదా, ఆడి రక్తం ఎల్లి అంటుకున్నట్టుంది. ఆకాశానికి ఎత్తడి రంగు వచ్చేసింది. శబాస్! ఏంటండి వాడు డప్పు అలా వాయించేస్తున్నాడు? అదే మరి, ఒక్కప్పుడు ఎమోషన్ ఎక్కువైపోయి అసలోడికి బదులు నీలాంటి వాడిని వేసేయకుండా కంట్రోలింగ్ కంప్యూటర్ తోలి డప్పు. మేము ఆగా, నువ్వు ఆగవా? హాయ్ నాన్న, సినిమాకి వెళ్దామా సర్కస్ వెళ్దామా? దేనికంటే దానికేనమ్మా, భూమి మీద సుడిగాలు తిరుగుతున్నాయంటే దీని వల్ల. సార్, మీ అమ్మాయి పెద్ద తిరిగిపోతండి. తిరిగిపోతంటే మీరు అనుకున్నట్టు ఆ టైప్ తిరిగిపోతు కాదండి, గిరగిరా రంగుల రాటం తిరుగుతుంది చూడండి. అదండి ఈ మాట నేను కొట్టక ముందు చెప్పాలి, ఇది కడుపులో ఉన్నప్పుడు దీని అమ్మ ఫ్లయింగ్ సాసర్ చూసింది, అందుకే ఇది ఎలా తిరిగేది అయింది, నీ భాషలో తిరుగుపోతాయి. అరే తిరగ ఇప్పుడు, అరే కదల, నీ చుట్టూ నువ్వు ఎప్పుడన్నా తిరగచ్చమ్మా, రేపు నీ బావ వస్తున్నాడు, ముందాన్ని నీ చుట్టూ తిప్పుకో. సార్ నేను ఒక మాట అడుగుతాను, మళ్ళీ కొట్టరు కదా? అది నువ్వు పేలే పేలాపన మీద ఆధారపడి ఉంటది. మీది మర్డర్లు చేసే ఫ్యామిలీ కదా, మీ అమ్మాయికి
మాంచి మడ్డలు చేసేవాడిని పెళ్లి చేయొచ్చు కదా, ఉద్యోగం చేసే బావనిచ్చి పెళ్లి చేస్తానంటారేంటండి? నువ్వు ఎదవలా ఆలోచించావు, నేను ఎలా ఆలోచించాను. మా ఇవేక్ మొత్తాత పెద్ద పరికల సొబ్బయ్య తీసుకో అమ్మా. తన బీర్ ఫ్యాక్టరీ, ఊలు ఫ్యాక్టరీ, ఊళ్ళో సగం పొలం, తన మునిమనవాణ్ణి కట్టుకోబోయే అమ్మాయికి చెందాలని ఓ గురువింద గింజలు ఇంకెట్టి వెళ్ళినామారా సచ్చాడు. ఇప్పుడు దాన్ని కట్టుకుంది అనుకో, ఆస్తి మొత్తం దేందైపోద్ది. మన మద్రల సెంటర్ ఏకంగా బీర్లు ఫ్యాక్టరీలు పెట్టేసుకోవచ్చు. శబాస్ అమ్మ, గలగచ్చి కలితే బావచ్చేస్తున్నాడు, నువ్వు నిశ్చితార్థానికి రెడీ అయిపో. నిన్న ఒక్క సిల్లే ఉండాలి, మూడు సిల్లులున్నాయేంటి? సిల్లులు మా తల్లి. అయ్యో బాబోయ్, ఇదేంటి ఇంత పెద్ద సిల్లుడి పోయింది? ఇదిగో మనం ఏ సామాన్లైనా అమ్ముదాం గాని ఇతర సామాన్లు మాత్రం అమ్మడానికి ఒప్పుకోను. ఎందుకంటే ముందు ముందు బంగారం కంటే ఇతరే పిరుమవుద్దని భీమంగారి కాలజ్ఞానంలో రాశారు. అర్రర్రర్రె, ఓర్ నా బావ, ఆడపిల్లం ఓ నా సెల్లి. బింది బొక్కలకి లెక్కలు, లెక్కలకి లెక్కలు తర్వాత చూసుకోవచ్చు, ముందు బతుకు బొక్కలు చూసుకోండి. అమ్మ గెలకెచ్చకాయలు తల్లి. మీ తాకట్టు ఇరాట పర్వానికి నేను కీచకుణ్ణి. ఇనప సూదుల తాకట్టు దగ్గర నుంచి ఎత్తడి బిందెల దాకా పెంచాను. ఆ హక్కుతోటి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి నిశ్చితార్థం టంకం వేసేయడానికి ముహూర్తం పెట్టుకుని వచ్చాను. అడు ఒప్పుకోవద్దు. ఏంటి ఒప్పుకోలేదు, ఒప్పించాలి కానీ మేము లోకు అయిపోయామా, వేసామంటావా? ఆగాం, నువ్వు ఆగిపో. నాకు మోసలు వస్తే మోసలు వచ్చేద్దని తెలుసు కదా నీకు. లాడన్ అయితే నాతో చెప్పు, బుస్స్ అయితే నేను లేనని చెప్పు. ఇదిగో అమ్మాయి, ఈ ఏళ్ళ రాహుకాలంలో నువ్వెవరిని గుద్దితే పువ్వులు తినక పుణుకులు కొనిస్తాను. ఆడితో నీకు లగ్గం లింకడిపోద్దని మీ మొత్తాత పెద్ద పరిగెల సుబ్బయ్య రాయించిన నీ జాతక చక్రంలో ఉంది. సరిగ్గా ఇవాళ రాహుకాలంలోనే మీ బావ వస్తున్నాడు, అడుగు వచ్చేస్తున్నాడు. అమెరికా ఓడి బాంబుల గురి తప్పకుండా గుద్దె వెళ్ళిపో. మాట్లాడకండి, దృశ్యం చూడండి. గురి తప్పి రాంగోని గుద్దేసింది. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. ఏంటిది ఏదో గురి తప్పి గుద్దితే దానికి ఎంత పెద్ద టైటానిక్ ఇచ్చేయాలా? బాబాయ్ ఏంటో వదిలితే రంగులు రాత్రి తిరిగేస్తున్నారు. ఏంటో సమయానికి కత్తి తేడం మర్చిపోయాను. రేపు మనం హైగ్రీపురం వెళ్ళాలి, అక్కడ నుంచి ఎక్కదరా వచ్చావు? నిశ్చితార్థం పల్లి పట్టుకొచ్చేసాను. అదేంటి నా మనసు నీకెలా తెలుసు మామయ్య? ఈ దిశ వారు నిలబడి ఇంట్లో పొయ్యి మీద కూర ఉడికిందో లేదో చెప్పగలను, ఆ మాత్రం కనిపెట్టలేనా? నానా, హైగిరిపురంలో నేను ఒక అమ్మాయిని చూశాను, నాకు బాగా నచ్చింది, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని నిశ్చితార్థాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. కట్నం ఏమాత్రం ఇస్తారో? పెళ్లి ఖర్చులు కూడా మనమే పెట్టాలి. అలాంటి దిక్కుమాల సంబంధానికి నేను ఒప్పుకోను. ఒప్పుకుంటే నా పెళ్లికి మీరే పెద్దలు, లేదంటే నా పెళ్లికి నేనే పెద్దని. చూసావా, లవ్ సినిమాలు చూసి ఎలా చెడిపోయాడో. తల్లిదండ్రిని సమర్థించే సినిమాలు ఒక్కడు తీయడం లేదు. అలా తీస్తే ఆ సినిమాలు ఆడవు, ఆఖరికాళ్ళ అమ్మా బాబులే చూడరు. చూసావన్నయ్యా ఇలా సైదాటిపోయాడు. లవ్ స్టోరీ క్లైమాక్స్ ఎవడ సెయ్యి దాటినా ఎలా సెయ్యి దాటదు, ఏం చెయ్యాలో ఆడే చూసుకుంటాడు. ఇంతకీ మీరెందుకు నవ్వినట్టు? ఎలా నవ్వాలి కాబట్టి నవ్వాను. శక్తి చాలదే, నా శక్తి చాలదే. అమరా, నీ ఆత్మని శూన్యంలో కలిపేస్తా. ఉలూహ హరిచారో అస్తది కొందనం చేస్తా. ఆత్మలు పోయాయిరా, ఊరప్ప కంపనాయుడిని యాక్సిడెంట్ చేసి ఆడి ఆత్మని తెమ్మంటే ఇంకా తేలేదేరా? జాగేలరా? పోయి సద్దాయి, పోయి శానా సద్దాయి. గుప్తా, నీ అగ్రిమెంట్ ప్రకారం చైర్మన్ గురప్ప కంపనాయుడు చచ్చే, ఆడి ఆత్మ వచ్చే అరగంటలో ఇవ్వాల్సిన కొరవ లెక్క పంపు, లేకపోతే ఒక గంటలో నీ ఆత్మ వచ్చే. ఓ
పొలకెంత అర్రే అర్రర్ర పొగత ధ్యానంలో ఉన్నాడు. ఏం చూపండి, నేను సినిమా తీస్తే ఎలా నెత్తుకోక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ రాయి ఉండదు, రప్ప ఉండదు పూకోవడానికి. పడిపోవాలంతే ఎక్కచెక్కాలు. నేను మీలాంటి సాటి మాటేలని కాదు, పట్టపగలు 12 గంటలకి ప్రమాణ స్వీకారం జరిగిన 3 నిమిషాలకి హైటెక్ సిటీ ముందు మంత్రిని వేస్తాను. చేస్తాను చేస్తాను. నువ్వు ఆగవు, నువ్వు ఆగు. ఓం క్రీం క్లీం స్వాహ. నేను వచ్చా కూడా ఈ జాగు. ఓం క్రీం. మనిషి అన్నాక మంచి మర్యాద గోపల బొచ్చు ఉండాలి. ఆ భూతాలు కాసిన సేపు కూసోమను నాతో కూసేంత ఊసిలాడు. చెరుగు, కరతంత్రం మధ్యలో మాట్లాడావంటే ఊపిరాపి నా సైన్యంలో కలిపేస్తా. ఎందుకొచ్చావు? కొంచెం పర్సనల్ పని మీద వచ్చాను. ఏ పని మీద? నా కూతుర్ని పెళ్లి చేసుకోవలసిన వాడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటున్నాడు. ఆ పెళ్లి కూతుర్ని బతికించుకుంటావో చంపుకుంటావో నీ లెక్క, ఆ పెళ్లి జరగకుండా ఉండడం నా లెక్క. దీనికి నీ పింగిల్ లెక్క ఎంతో చెప్పు. అరోరా అలంబ ఠాకిని పిశాచ భూత పరోధ వికృత శక్తుల్ని నా రక్తంలో ఇంకించుకొని దేవుణ్ణే గెలిచి నా సైన్యంలో కలుపుకోవాలనుకునే వాడిని, మహాశక్తిని కాబోయే వాడిని ఇంకా ఈ కిరాయి గుండా పనులు చెయ్యను. అలాగంటే ఎలా పొగతా? నేను ఇది గోండాగా ఉన్నప్పుడు నువ్వు మౌళీ సాయిబు, అప్పటి నుంచి ఫ్రెండ్షిప్. ఆ షిప్ కొద్దీ అడుగుతున్నాను, ఈ పెళ్లి షిప్ ముంచే బాబు. బాబు సరే, రేపు వచ్చే ద్వాదశి కిర్రు పండక్కి శ్మశానంలో నేను చేసే యజ్ఞానికి నాకు 3 నూర్ల 3 ఆత్మలు కావాలి. నీ మైకా గణంలో 3 నూర్లకి పైగా కార్మికులుండగా వాళ్ళని నీళ్లు దిలిపించి చంపే. నేను కొండ మీద నుంచి ఆత్మల్ని ఏరుకుంటా, నీ పెళ్లి షిప్పుని నేను ముంచేస్తా. సరే, అసలే వర్కర్లు ఎక్కువయ్యారు, తీయడానికి లేదు, యూనియన్ ప్రాబ్లం. నువ్వు చెప్పినట్టు చేసేసాననుకో, చవరం చేయించుకున్నట్టు ఉంటది, సైతిగా దూకున్నట్టు ఉంటది. అలాగే పొగత, నీ పని నేను చేస్తాను, నా పని చేయడం నువ్వు మర్చిపోక. మరి కొత్త కొత్త ఆత్మలు వస్తున్నాయి, సిద్ధంగా ఉండండి. ఏరుకుందాం ఏరుకుందాం. దీవించండి స్వామి. ఎవరైతే? యాదగిరిలో ఉంటారు చిన్న స్వామి, ఆయన బంటు స్వామి. ఇంత చిన్న వయసులో స్వామి ఏంటి? అవును, మీ అమ్మ నాన్న ఎవరు? యాదగిరి కదిలిరారు, ఎవరింటికి ఎళ్లరు. ఎళ్లాలనుకున్న చోటకి ఎత్తుక్కుంటూ ఎళ్తారు. మన ఇంటికి వచ్చారంటే మన అదృష్టం కాదు, దురదృష్టం. దురదృష్టం ఏంటి స్వామి? అవును, 14 తరాలుగా మీ వంశస్థులు యాదగిరి నామాల స్వామి భక్తులు. యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, రథాలు లాగారు, జాతరలు జరిపారు. అందుకే ఆ స్వామి సుదర్శన చక్రం మీ ఇంటిని కష్టాల నుంచి ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో దురదృష్ట గడియలు ప్రవేశించాయి, అందుకే నేను వచ్చాను. సృష్టి ధర్మం అధర్మం కాకూడదు, వికృతం గెలవకూడదు. ప్రేతాత్మ విలయం ఈ గృహం చుట్టూ కోరలు చాచి సుడులు తిరుగుతోంది, అందుకే వచ్చాను. ఇంతవరకు నీ జాతకంలో ఏ గ్రహపీడ లేదు, కానీ నేటి నుంచి నీ జీవితంలో పాపగ్రహాలు బలవంతమవుతున్నాయి. మృత్యు విన్యాసం ప్రబలమవుతుంది. పొంచి ఉన్న దుష్టశక్తులన్నీ నీ మీద విజృంభించే గడియలు సమీపించాయి. స్వామి శ్రీచక్రం నిర్ణయించిన నీ జాతకంలో యమగండ దినాలు. కర్కాటకంలోకి రాహు సంచారం జరిగే దుర్దినం ఈ 2వ తారీఖు. మృత్యు ద్వాదశ కేతుభ్రమణాలతో కూడిన ఆషాఢమాస 6వ తారీఖు. కుజదోష మకర వృశ్చిక లగ్నాలతో కూడిన భాద్రపద అష్టమ సంఖ్య ఈ 8వ తారీఖు.
అన్ని గ్రహాలు స్తంభించి ఏకరాశిలో సంధించిన మహాకేతు అమావాస్య 11వ తారీఖు. ఇన్ని దాటిన ఆఖరిది చాలా గడ్డుకాలం. కర్ణ వికృత నక్షత్రాన యమగడియలు బలాన్ని పుంజుకుని ప్రేతాత్మలు విరుచుకుపడి ఆయువుని అర్ధాయుషు చేసే గడియ. మార్గశిర గర్గోర దశ ఈ 13వ తారీఖు. నువ్వు కోరుకున్న అమ్మాయి ఈ సమయంలో ఇల్లాలిగా నీ పక్కనే ఉండాలి కాబట్టి ఏ శక్తి అడ్డుపెట్టినా మా క్షేత్రపాలకుడు ఆంజనేయుడు మీ వివాహ బంధానికి శుభం పలికి జయగండం మోగించాడు. ఈ గండాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుణ్ణి నమ్ముకుని జాగ్రత్తగా ఉండు. ఈరోజు 2వ తారీఖు, నీకు మొదటి గండం, గుర్తుపెట్టుకో. భక్తి నమ్మడంలో తప్పులేదు, కానీ అది మూఢనమ్మకం కాకూడదు. వెళ్ళే దారిలో ముళ్ళున్నాయని చెప్పడం మూఢనమ్మకం కాదు, ముందు జాగ్రత్త. నీతో ఇప్పుడు కాదు గాని ఇంకోసారి రా, నీ చేత కాషాయం డ్రెస్ తీంచేసి కాన్వెంట్ డ్రెస్ వేయిస్తాను. అమ్మా ఏంటిది బయలుదేరేటమైంది, పదండి. అదేంట్రా, ఇవాళ 2వ తారీఖు, నీకు గండ ఉంది, మంచిది కాదని స్వామి చెప్పారు కదా. అవునరా అబ్బాయి, నిశ్చితాంబులాలు వాయిదా వేసేద్దాం. వెంటనే వెళ్ళి బట్టలు మార్చుకురండి. రే పద. ఏంటి స్వామి వీళ్ళ వెర్రి? మనిషి అంతే ఆలోచిస్తాడు, అక్కడి నుంచి భగవంతుడు ఆలోచిస్తాడు. రండి రండి మస్తాన్, జాగ్రత్తగా చూసుకో, అమ్మాయిని తీసుకొస్తాను. కూర్చోండి. ఏటి అర్ధనా వడ్డీకి తాకట్టు పెట్టుకోవడానికి కూడా సరైన వస్తువు ఏది ఇంట్లో కనపడడం లేదు. ఇది ఇంటి దీపాలు అర్పి సంపాదించింది కాదు మిసాల్ సార్. అర్రే, దేవుడి ముందు దీపం వెలిగించి కూడబెట్టుకున్నది కణవా సార్. ఈ ఇల్లు చూస్తుంటే ఒళ్ళంతా కంపరం పుట్టిపోతుంది. కొంచెం జాలిమ్ లోషన్ మసాజ్ చేసుకుందాం మా జ్యువెలరీ మేడం. ఇది ఒళ్ళు దురద కాదు, గుండెల్లో బాధ. అయితే గుండె ఈసీజీ తీందామా మేడం? ఇదిగో ఇష్టం లేకపోతే నసక్కండి, ఖచ్చితంగా చెప్పేయండి, వెనక్కి వెళ్ళిపోదాం. ఎలన్గా చెప్తున్నాను అనుకోవద్దు, ఎవరం కోసం చెప్తున్నాను. విలన్ అంటే మీ పట్టణంలో పాపులర్ కావచ్చు సార్, కానీ మా పల్లెటూళ్ళు పాము అని కొట్టి చంపేస్తారు. అర్రే సరే వద్దని వేసుకుందామా. ఇదిగో ఇక్కడి నుంచి వెళ్లేదాకా వద్దని గాని వడ్డీ అని గాని కాంప్రమాన్ గాని ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది లేదు. అది హలో, నిన్ను మేము ఎవరో పిలవలేదు కదా, మరి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యో? ఎలన్స్ ఎవరో పిలవరు, కథలో ఎక్కడ డ్రామా అవసరమో అక్కడికి వస్తా ఉంటారు. ఈ బొగతగాడు హామీల మీద హామీలు ఇచ్చాడు, ఇక్కడ చెడగొట్టే ఏర్పాట్లు ఏమన్నా చేస్తున్నాడా లేదా? అలిక్కడ మొదలైంది. నగలు చెరలు ముఖ్యం కాదు మేడం, కోడల్ని చూసి కొంచెం నవ్వండి. అశుభం అశుభం. నిశ్చితార్థం జరుగుతుంటే ఈ భూతాల పేపత్సం ఏంటి? లోపలికి వెళ్ళండి. ఒరే బొగత, నువ్వు ఆలస్యంగా రంగంలోకి దిగినా అది రింద్రని సృష్టి. లోపల పైర్ ఎఫెక్టు, బయట ఇండి ఎఫెక్టు. ఓహో అర్రెర్రెర్రె పట 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 పట, ప్రపంచంలో ఏ గ్రాఫిక్స్ అయినా నీ ముందు బలా దూరేరా. నేను చెయ్యని అలచడి ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు నువ్వు? ఎవరు? ఏంటా శక్తి, అంత శక్తి? పోయి కూడా ఇంకా తప్పు చేస్తాం. ఏంటి పదండి పదండి, ఆగండి. ఎక్కడికెళ్తున్నారు ఊరికే? అల్లల్లా, ఎవరు మనం మొత్తం? ఇదివా అమ్మ తల్లి అక్కాలమ్మని చక్కగా లేదు. అర్రే అవును, మూడేసుకునే ముహూర్తానికి వచ్చి ముక్కలు చేసుకుని వెళ్ళిపోతున్నారే. ముహూర్తం కొంచెం ఎటకరించింది, అచ్చి రాలేదని వెళ్ళిపోతాం. పెట్టిన ముహూర్తం సంబరం శుభంగానే ఉంది, పెట్టిన పాదాలే కొన్ని పాపకంగా ఉన్నాయి. నవమి వెళ్ళిన దశమికి పెట్టిన ముహూర్తం ఇది. నవమి ఇంకో పాదం ఉండగానే మీ పాదాలు కదులుతున్నాయి. అల్లల్లా,
గాలి కుదుట పడింది. దశమి వచ్చింది, పదండి. ఎంతకీ మీరెవరో? ఏ వర్ణమో? ఏ పక్క నుంచి వరసో? దూరమైతే చుట్టం వరస, దగ్గరైతే తల్లి బిడ్డ వరస, ఇప్పుడైతే పెళ్లికి పేరెంటాల వరస, పదండి. నిశ్చితార్థం ఆపేశం. ఎనకడుగులే ముందడుగులేవో మొత్తం ఇదివా. మీరు నిశ్చితార్థం ఆపేశారు గనికి నేను పెళ్లే చేసేద్దామని వచ్చాను. అక్కమా చెల్లెమలు, ముహూర్తం సంబరానికి మీరు పేరెంటాల పెళ్ళాలు తీసుకురండి. పిలవని పేరెంటాలు ఎవరని? ఆ ఎవరని తెలిస్తే గౌరవిందామని. కొందరు నా కక్కలు, కొందరు చెల్లెళ్ళకి నేనక్కను, అందరం అక్కమ్మ చెల్లెళ్ళం. ఈ పెళ్లితంతు జాతరకి అన్ని సిద్ధం చేద్దాం రండి. ఏంటి అలా తోసుకెళ్ళిపోతున్నారంటే? బావా నేను ఒకలాగా ఆలోచిస్తుంటే ఇంకొకలా జరిగిపోతుందేంటి? పర్వాలేదు బావా, ఒక్క అరుసు మీద రెండు తంతులు జరిగిపోతున్నాయి, నువ్వు లోపలికి దా. అమ్మవి, ఈ ఊరే నా పుట్టిల్లు. ఈ ఊరు పచ్చగా ఉంటే నా కాపురం కూడా పచ్చగా ఉంటుంది. నీ సత్యంతో ఈ ఊరిని ఎప్పుడూ కాపాడమ్మా. అందరూ బయట ఎదురు చూస్తున్నారు, రండమ్మా. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? విజయ వెంటే నేను వెళ్ళాలి. ఏమిటి ఆతృత? ఆమె భర్తకు ప్రాణగండమైన ఐదు దుర్దినాలు విజయ పసుపు కుంకుమలను తరుముతున్నాయి. మరి అంత దురదృష్టం చేత ఆమెకి ఎందుకు మూడుముళ్ళు వేయించావు? ఆ పసుపు తాడు బంధమే అతని దురదృష్టాన్ని కాపాడాలి కాబట్టి. నువ్వు ఇక్కడి నుంచే కాపాడగలవు కదా, నీ శక్తికి మించిన దురదృష్టం అది. ఏ శక్తినైనా మించిన మృత్యుగండమది, కాబట్టి నేను వెంట ఉండి తన పసుపు కుంకుమలను కాపాడుకోవాలి. భవానీ, నువ్వు ఈ ఊరిని కాపాడడానికి వెలసిన గ్రామదేవతవి. అది మర్చిపోయి నువ్వు ఈ ఊరి పొలిమేర దాటితే ఈ ఊర్ని ముంచేయడానికి ఆ సముద్ర వికృతి నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది. చూడు, నువ్వు వెళితే ఈ ఊరంతా జలమయమైపోతుందమ్మా. నేను వెళ్ళకపోతే ఆ అమాయకురాలి జీవితం ఐదోతనం అనంత వాయువుల్లో కలిసిపోతాయి. అలా విధిరాత విషమించి వికృతమైతే మమ్మల్ని పిలిచి ఆవాహన చేయి. వచ్చి అందరి చేతులతోటి ఆ అవాంతరాన్ని అంతం చేద్దాం, విజయ బ్రతుకుని కాపాడుదాం. అంతవరకు ఏం జరిగినా ఈ ఊరు పొలిమేర దాటందని ప్రమాణం చేయి.
మనిషి కనపడ్డేటి ఏడి పొగత ఊళ్ళో ఆస్తులు చాలలేదా వల్లకాట్లో కూడా ప్రాంచి పెట్టేశావు నా మేనల్లుడు పెళ్లి ఆపకపోయినా వాళ్ళ శోభనానికి ఆటంకాలు ఎట్టేసో చూపు చూసేసి ఇదిగో పొగత అదే చూపు ఇంకొంచెం గట్టిగా చూసేసి వాళ్ళ పెళ్లి పెటాకులు చేసేసి ఎడాకులు చేసేసి వీలైతే ఆ పిల్ల ఊపిరి తీసేసి ఆడిని నా కూతురికి ఇచ్చి పెళ్లి చేయి అని చెప్పడానికి వచ్చాను అయ్య బాబోయ్ బాబోయ్ కింగ్ ఫిషర్ లాగా ఉండిపోయాడేంటి అరే అడిపోయాడు అసరా ఈ శక్తి చాలదే ఈ శక్తి చాలదే ఎలానే నాకే అంతు పట్టకుండా ఉంది ఈ ఇడ్డూరాలేంటి ఈ ఇన్నాశాలేంటి ఊరుకో ఈ విడ్డూరం సంగతి తర్వాత ముందు నీ ఇంట్లో జరిగిన విడ్డూరం గురించి తెలుసుకో ఏంటది ఆ పెళ్లి చెడగొట్టే ప్రయత్నం చేసింది శోభనం చెడగొట్టింది నేను కాదు ఓ మహాశక్తి ఆహా ఆ శక్తి నీ అల్లుడు చుట్టూ తిరుగుతోంది ఆ శక్తికి ఏం కావాలో నాకు తెలియదు గాని ఆ శక్తి నాకు కావాలి నేను మహాశక్తిని పొందాలంటే ఆ శక్తి నాకు కావాలి ఏంటి శక్తి మహాశక్తి అంటూ నాలుగు కోడిగుడ్లు మూడు నిమ్మకాయలు ఎట్టుకుని ఓ బిల్డప్ ఇచ్చేస్తున్నావు కాంట్రాక్ట్ రేట్ పెంచేయడానిక ఎంత పవర్ఫుల్ ఎలానయ్యుండి నీ చుట్టూ నీ భూతాల చుట్టూ తిరగడమే నేను చేసిన ఎదవప్పని ఎలానన్నావాడు ఎవరి మీద ఆధారపడకూడదు నా సొంత తెలివితేటలతో నేనే నా కూతురు నడికిచ్చి పెళ్లి చేస్తాను ఇగో వచ్చే అమావాస్యలోగా నువ్వు ఎడగొట్టు ఫుల్ పేమెంట్ ఇస్తాను లేకపోతే శత్రుదశలోగా నేనే ఎడగొట్టుకుంటాను అడ్వాన్స్ తిప్పికొట్టు ఇంక కిందకి పైకే కాదు అడ్డంగా కూడా ఎగురు వస్తాను మూర్ఖుడు ఆ శక్తి గురించి తెలియక మాట్లాడుతున్నాడు అది వదలదు ప్రాణాలు తింటది ఇదంతా ఊరలో సొమ్ము తాకట్టు పేరుతో ఇక్కడికొచ్చి చేరాయి మీ మామగారిది వడ్డీ వ్యాపారం కదా ధర్మ వడ్డీ పేరు చెప్పి 125 రూపాయలు వడ్డీ వసూలు చేస్తుంటాడు నాకు ఒకసారి డబ్బులు అవసరం ఉండి నా బైక్ తాకట్టాను ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాను అసలు ఈ ఇంట్లో ఏ సామాను మంది కాదు మునుల ఓలే ఈ ఇంటిలో బూజు పట్టి పడి ఉన్నవి ఇది మా 7 తరాలు కుర్చీ వడ్డీ కడుతూనే ఉన్నావు ఏం మొహం పెట్టుకుని కూర్చున్నావు మా ఫ్యాన్ గాలి నువ్వు అనుభవిస్తున్నావా ఇది గాలి కాదు నిప్పులు కుంపటై నీకు మా ఊసరు తగులుతుంది అమ్మో ఏది ముట్టుకున్నా తిడుతున్నట్టే అనిపిస్తోంది తాకట్టు ఉసురు తరతరాలు వెంటాడుతుందంట వేమన శతకంలోనూ ఇదే చెప్పారు సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు ఏమైతేనే ఎవరు వస్తువులు వాళ్ళకిచ్చేయాలి యాదవ్ సినిమా 3 గంటలు వేస్ట్ 300 వేస్ట్ సినిమాలో విమానందం గారి క్యారెక్టర్ అంటే చిచిచిచి నాకే నచ్చలేదు యామి గనే ఉంది కదండి నాకు బలి నవ్వు వచ్చింది నాకు వాంతి వచ్చింది మళ్ళీ సిగలం సినిమాలో ఆడి క్యారెక్టర్ అంటే 3 రూపాయలు వడ్డీకి ఇవ్వడం ఏంటి 10 రూపాయలు వడ్డీ అయినా లేకపోతే అది వడ్డీ అనిపించుకుంటుందా ఇప్పుడు ఈ దిక్కుమాలిన సినిమా చూసి రేపటి నుంచి మనతో వడ్డీలు బేరాలు ఆడతారో అప్పుడు తెలుస్తుంది మనకి ఎండాంజనేయ మొమ్మేది నేనే ఇచ్చేసాను ఈరోజు చాలా మంచి రోజని ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మని చెప్పి మొత్తం ఇచ్చేసాను మరి డబ్బు అసలు ఇచ్చారు వడ్డీయా ఛీ అక్కర్లేదన్నాను కొందరేమో అసలు ఇచ్చారు ఇంకొందరేమో దసరా పోయాకిస్తా ఉన్నారు ఇంకొందరేమో పాప దీపావళి పోయాకిస్తా ఉన్నారు ఇంకొందరేమో సంక్రాంతి పోయాకిస్తా ఉన్నారు ఇంకొందరేమో కొంప ముంచావు అవును అందరూ అదే అంటున్నారు మీరందరు కొంపలు ముంచుతున్నారు అందుకే ఇచ్చేసాను వడ్డీ అంటే రోజు రోజుకి తలలు పెంచుకునే పావండి అది తీసుకున్న వాళ్ళింట్లో ఉన్నా ఇచ్చే వాళ్ళింట్లో ఉన్నా ప్రమాదమే
వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఇంకొద్దండి, ఊళ్ళో వాళ్ళు అడిగిన విరవకండి. అబ్బాబాబాబా, అంతుందా? చాలా ఉంది. అర్రే అర్రర్ర, ఏం గొప్పగా చెప్పిందండి. ఆవిడ మాటలు వింటుంటే మీ వడ్డీ మీద విరక్తి వచ్చేస్తుంది, నా మాటర్ల మీద మర్యాద పెరిగిపోతుంది. భోసనం గారు తాకట్టేట్టును భోసనం పెట్టేంత లేదు దీని వయసు. ఇది నాకు వడ్డీ శతకాలు చెప్తుంది. అర్రర్ర అర్ర, గంజాయి వనంలో తులిసి మొక్క మొలిసిన కలుపు మొక్కల పీకి పారేయాలి, లేకపోతే గంజాయి వనం సెడిపోద్ది. ఎవడో ఈను డెత్ గురించి అయితే నాకు చెప్పు, డొనేషన్ గురించి అయితే నేను లేనని చెప్పు. పని అయిపోయిందా? అయిపోయాడు. ఆకుల కింద లంగరగా. ఇదేం బాగానేది రాబాయ్. అదేంటి ఈ కళ్ళజోడు? లేటెస్ట్ మోడల్ నానా? ఆయన అడిగింది కళ్ళజోడు మోడల్ గురించి కాదు, కోడలు మోడల్ గురించి. ఏంట్రా, మన ఇంట్లో తాకట్టు సామానంతా ఊరందరికీ ఊరికి దారగత్తం చేసింది. రియలీ? మంచి పని చేసింది. మీ తాకట్టు వ్యాపారం గురించి ఊళ్ళో అందరు ముఖాన్ని ఉమ్మేసినట్టు మాట్లాడుతుంటే తలెత్తుకోలేకుండా ఉన్నాను. ఇప్పుడు నేను మిస్టర్ క్లీన్. మరి ఇల్లు కూడా బాగుపడింది. ఇంకెవ్వరు మన గురించి మాట్లాడరు. నాకు ప్రమోషన్ వచ్చింది. చూసారా అత్తయ్య, ఆయనకి ప్రమోషన్ వచ్చింది. ఊరు ఉసురు పోతేనే ఇంటి ఉసురు పోతుంది. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. మీరు రండి. రావి చెట్టు కింద రామయ్య సోదరు ఇంకో ఎతకం చెప్పాడు, తల్లి తండ్రి ఏపకాయ, పెళ్ళం పిల్ల యాపిల్కాయ అని. ఇదిగో పెద్ద పెద్ద ఫ్యామిలీల్లోనే పాత కోడళ్ళు తప్పిపోయి కొత్త కోడళ్ళు వచ్చేస్తున్నారు. దీన్ని కటింగ్ చేసేసి ఆడిని నా కూతురికిచ్చి పెళ్లి చేసేసి అమెరికా పంపారు. చింత చిగురు కూరుండని భోంచేద్దాంరా. చింత చెట్టు మీద సిన్నదయ్యంలా అరిసేసి చింత చిగురు కూరండి అని రమ్మంటుంది ఏంటి? ఎవరం అర్థం అవ్వలేదు. ఇటు వెళ్ళడమే మంచిది. ఈ రోజు చార్జ్ తీసుకుంటాను. మొదటి రోజు ఆఫీస్ కి మేడం ఫుడ్ ఫుల్ ప్రిపరేషన్. వాడేవాడండి మధ్యలో, మొత్తం నేనే వండి తీసుకొచ్చాను. ఇంగ్లీష్ లో నేను అదే అన్నాను మేడం. తెలుగు ఇంగ్లీష్ లో అలా ఉంటదా? అబ్బే, వేమన చెప్పలేదు, సుమతి చెప్పలేదు. హేయ్ మైసూర్ పాక్, నాకు మైసూర్ పాక్ ఇష్టం, నీకెలా తెలుసు? మైసూర్ పాకా? నేను పెట్టలేదండి. ఎలా వచ్చింది? అమ్మ పెట్టుంటుందిలే. పొద్దు నుంచి వాళ్ళ ఇంట్లోనే లేరు. మరి ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు తెలుసా? ఎవరు? దయ్యం. ఏంటండి ఆ మాటలు? నీళ్ళు కూడా మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను. ప్యూన్ తీసుకొస్తాడులే. అబ్బా ఇది ఆఫీస్ అండి, ఏ కొడాయిలో నీళ్ళు పట్టుకొస్తాడో తెలీదు, నేనే పట్టి తీసుకొస్తాను. ఇది కూడా కరెక్టే. హలో, ఎవరు? నేను. ఎవరు? నేనే. నేనంటే అరుణ. అరుణ, నిన్ను కలిసి నీ గొంతు విని చాలా రోజులైంది. ఆ రోజు నీకు చెప్పకుండా వచ్చేసాను, సారీ. పెళ్లి చేసుకున్నావంటగా? అవును. ఎందుకు చేసుకున్నావు? ఎంత ధైర్యం నీకు? నన్ను కాదని ఇంకో దాని మెళ్ళ తాళి కడతావా? నా కడ్డొచ్చిన తాళిని తెంపేస్తాను. షట్ అప్ అరుణ. ఇంతకుముందు నేను బ్యాచులర్ని, నువ్వెన్ని అల్లర్లు గొడవలు చేసినా అది నా వరకే పరిమితం. ఇప్పుడు నాకు పెళ్ళైంది, భార్య ఉంది. చూడు, ఈ ఫోన్ కాల్స్ అవి తనకు తెలిసిందంటే అపార్థం చేసుకుంటుంది, నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఇంకెప్పుడు చేయకు, ప్లీజ్ డోంట్ డూ ఇట్ అగైన్. ఎప్పుడు చేస్తూనే ఉంటా. నీతో మాట్లాడాలి, వెంటనే బయలుదేరి మా ఫామ్ హౌస్ కి రా. నేను రాను. రావాలి. నువ్వు రాకపోతే నేనే అక్కడికి వస్తాను, ఆవిడ ముందే అన్ని తేల్చుకుంటాను. వద్దు, వస్తాను. రా, త్వరగా రా. సరే, నీకోసమే ఎదురు చూస్తుంటా. వస్తున్నాను. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదండి, ఆ మైసూర్ పాక్ ఎవరు పెట్టారో తెలియలేదు, అదే ఆలోచిస్తున్నాను. విజయ, భోజనం వద్దు, నేను అర్జెంట్గా బయటకు వెళ్తున్నాను. బయట వర్షం వస్తుందండి. వర్షమే కాదు, ఉరుములు మెరుపులు పిడుగులు కూడా వస్తున్నాయి.
నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అరుణ, ఏంటిది? ఇంతవరకు మొండిదాన్ని అనుకున్నాను, ఇప్పుడు పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు. అవును, నువ్వంటే నాకు పిచ్చి. ఈ వానలో గాల్లో ఏంటి నీ ప్రవర్తన? గాలి, వాన, నిప్పు, నీరు, సముద్రం, ప్రళయం, ఇవేవి నేను లెక్క చెయ్యను. నీ మనసునే లెక్క చేస్తాను, అది కావాలి నాకు. అరుణ, ఇప్పుడు నాకు పెళ్ళైంది, నీ ప్రవర్తన మార్చుకో. నీ జీవితంలో నువ్వు స్థిరపడు. ఓ ఫ్రెండ్గా ఆఖరిసారి చెప్పడానికి వచ్చాను. అలాగా ఇంకా జీవితం నాకు కొత్త జీవితం. అయ్యో బాబోయ్, నీతో పాటు నన్ను కూడా తిప్పేస్తున్నావు కదమ్మా రాట్నం. ఎట్టు కుడికాలు, ఎడంకాలు కూడా మందే కదా. అన్ని మనయే అయినా కుడి ఎడమ తేడా ఉంటాయి. తంగేడు బిళ్ళలా ఎగిరి కాలెట్. ఏంటిది బాబా అడావుడి, కాలెట్టమంటావు? ఇవాళ ఎలాగైనా సరే నా కూతురు నేను ఇంట్లో కాలెట్టం చేస్తున్నాను కోడలుగా. ఏంటన్నయ్యా నీ పిచ్చి, ఆడికి పెళ్ళైపోయిందిగా. ఒక రోజు ముఖం కడుక్కున్నాం కదా అని ఇంకా బతుకంతా మానేస్తావా? రోజూ కడుక్కుంటాం, కాకపోతే బ్రష్లు మారుస్తాం. అంతే ఏంటి? ఎమోషన్ రప్పించకండి. నా కత్తికి బావ పేకైనా ఒకటే, చెల్లి పేకైనా ఒకటే. ఏడిసే మగాడిని వెంటనే నరుకుతాను. ఇసపు నవ్వును అసలు నమ్మని నాలుగు కోసేస్తాను. వచ్చిన కోడల్ని బయటికి ఎలా పంపించాలో మీరు ఆలోచించుకోండి. మీకు నచ్చిన కోడల్ని లోపలికి ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను. సూపుల ముహూర్తం పెట్టాం. సూపుల ముహూర్తం ఏంటి బావా? ఏంటంటే ఈ రాకాలంలో మా అమ్మాయి ఎడంకంటితో మీ అబ్బాయి కుడికంటిలోకి చూస్తే దాని బొమ్మడి గుండెల్లోకి దిగిపోద్దని బొండుమూతి శిలక సీటీ తీసింది. తేడా వస్తే దాని వంశాన్ని మొత్తం వండుకు తినేస్తాను. సృష్టిలో శిలక అనేది ఉండదు. వచ్చాడు మళ్ళీ పెళ్లి కొడుకు. గిలకెచ్చకాలి తల్లి, నువ్వు చూసే సూపుల కాడు పొట్ట కరుసుకున్న కోతి పిల్లలాగా అయిపోవాలి. బంతేట అప్పులు అవ్వాట చూడు. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం దృశ్యం. సూపులకి దిష్టి తగ్గులు. హలో, ఇదేంటిది? అల్లుడు వెళ్ళిపోయి కూడా గిలగచ్చకెళ్తే గిలగలాడిపోతుంది. వెళ్ళిపోయి కూడా నువ్వు చూసింది ఏంటా? గుచ్చుకుంది గుచ్చుకుంది. వదిలేట్లేదు వదిలేట్లేదు. వదిలేస్తానరా. టంక పడిపోయింది. ఆ విజయ, ఎల్లుండి మనం ఊటీకి వెళ్తున్నాం, నువ్వెప్పుడు చూడలే. ఏంటి అలా కూర్చున్నావు? ఇది ఊర్మిళ నిద్ర సచ్చబా మలక, మాట్లాడవే. ఓ, నీకెవరైనా ఫోన్ చేశారా? చెప్పు. అవే నమ్మకు ఆ అరుణ పిచ్చిది పిశాచి. అవును పిచ్చిదాన్ని, నువ్వే నన్ను పిశాచిని చేశావు. ఇంటికి వచ్చేసావా? నా ఇష్టం, నువ్వెక్కడుంటావో అక్కడికి వస్తాను. ఓహో, కొత్త పెళ్ళాంతో ఊటీకెళ్తున్నావా? ఆహా అరుణ, విజయ చాలా ఇన్నోసెంట్, నిన్ను ఇలా చూస్తే అప్సెట్ అవుతుంది. వెళ్ళు. ఆవిడ అమాయకురాలని తెలుసు, నేను తెగించిన దాన్నని తెలుసు, మరి దాన్ని ఎందుకు చేసుకున్నావు? నువ్వు, నీ నవ్వు, నీ ఊపిరి, నీ జీవితం అంతా నాదే, నాదే. మన మధ్య గాలి కూడా చొరపడ్డానికి వీల్లేదు. వస్తే బతకనివ్వను. అరుణ, మళ్ళీ నా ముందు కనిపించావంటే నిన్ను చంపేస్తాను. అరుణ, అది నీ వల్ల కాదు, నిన్ను చంపేస్తాను. ఏంటండి, ఏమైంది? ఇటు ఎవరైనా వచ్చారా? ఎవరొచ్చారండి? ఎవరు లేరే? విజయ చూడండి, ఆఫీసులో గొడవలు ఆఫీసులోనే వదిలేయాలి. ఇంటిదాకా తీసుకొచ్చారనుకోండి, ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఆఫీస్ అంటే ఆఫీసులో ఏమన్నా విన్నావా? ఇదిగో నేను స్ట్రైట్గా చెప్తున్నాను, నాకెవరితోనూ సంబంధం లేదు. కాఫీ తీసుకో. అరుణ మొండిది మొండిది, అదేం చెప్పినా నమ్మకు. అదే ఇదిగో, నమ్మితే నమ్ము లేకపోతే లేదు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుకో. నన్ను ప్రశాంతంగా ఉండని, లీవ్ మీ అలోన్ ప్లీజ్. నమ్మితే నమ్ము లేకపోతే లేదు. డోంట్ డిస్టర్బ్ మీ, లీవ్ మీ అలోన్.
అమ్ము అరుణ తను ఇక్కడికొచ్చిందా నేను లేనని చెప్పి అబ్బా తను ఇక్కడికి రాలేదులే వచ్చిందేమో చచ్చాను అనుకున్నాను అసలు ఎవరా అమ్మాయి ట్రైన్ కూడా స్పీడ్ బ్రేకర్ వేయాలని ఆలోచిస్తుంది వీలైతే ఓసారి జపాన్కి వెళ్ళి అక్కడ అగ్నిపర్వతాల్లో స్నానం చేసొద్దామా అంటుంది సముద్రంలో అలలు ఒడ్డుకే ఎందుకు వస్తాయి లోపలికి ఎందుకు వెళ్ళవు అని అడుగుతుంది ఇంటి మీద రుబ్బురోలు పెట్టి అది దొరుకుతుంటే కింద వీ పడ్డం పెడుతుంది ఆవకాయతో పాయసం చేయమంటది కాఫీ పొడితో టీ పెట్టమంటది ఇది తన ఆటోమేటిక్ బయోగ్రఫీ తను ఎక్కడ ఉంటుంది తనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఉంటుంది మేము చూసి 2 సంవత్సరాలు అయింది ఏ ఊరు వాళ్ళ నాన్న గుంటూరు సిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఏమండి ఎవరమ్మా నువ్వు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి ఎవరి తాలూకా 2 సంవత్సరాల క్రితం ఇక్కడ చదివారు వివేకానందరావు గారని ఆయన భార్యని వివేక ఆ పాపిష్ణరు మమ్మల్ని ఇంకా వదిలిపెట్టలేదా ఇంకా మమ్మల్ని ఏం చేద్దామని మర్యాదగా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి పెళ్ళయింది మొన్న అరుణ్ వచ్చి నేనే ఆయన మొదటి భార్యని ఇంకెవరికి హక్కు లేదని గొడవ పెట్టుకుంది నిజమేమిటో నాకు తెలియదు ఆయన్ని అడగలేదు మీ ముందే అరుణ్తో మాట్లాడి పొరపాటు ఎవరితో తెలుసుకుందామని వచ్చాను మీరు అరుణకి నచ్చ చెప్తే తను వింటుంది అందుకని అరుణ్ వివేక్ దగ్గరికి వచ్చిందా అమ్మా అవునండి నిన్నొచ్చింది ఎలా వచ్చిందమ్మా అరుణ్ చనిపోయి 2 సంవత్సరాలయ్యింది చనిపోయిందా అవును నీ భర్త వల్లే చనిపోయింది అతను ఎక్కడున్నాడో తెలియలేదు లేకపోతే తన శవాన్ని తీసుకెళ్ళి అతని ముందు పెట్టి నీ వల్ల జరిగిన ఈ ఘోరం చూడరాని వాడికి చెప్పి అప్పుడు ఆ శవాన్ని దహనం చేసి ఉండేవాడిని పిచ్చిదాన్ని చేశాడు తను ఆలోచించుకోనికుండా చేశాడు ఇంకా ఎంతో జీవితం ఉన్న దాన్ని బ్రతుకుని బుగ్గిపాలు చేశాడు ఈ పాపం వాడిని వదిలిపెట్టదు వాడు సుఖపడనే వాడు సుఖపడను నాకు 3 ముళ్ళు వెయ్యాల్సిన వాడితో నువ్వు 7 అడుగులు నడిచావు భయపడకు నేను నిన్ను ఏమీ చేయను ఏమీ చేయను కానీ వివేక్ వదలను వదల్లే వదలను ఎందుకు చనిపోయిన తర్వాత కూడా ఆయన వెంట పడుతున్నా పద కాదు ప్రేమ ఆ రోజే మీ నిశ్చితార్థాన్ని తగలబెట్టేదాన్ని కానీ ఆ త్రినేత్రం నాకు అడ్డుపడింది రాబోయే గడియలు నావి ఆ గడియల్లోగా అతన్ని నా దగ్గరికి చేర్చుకుంటాను నీకు దక్కనివ్వను నీకు దక్కనివ్వను ఇదే నన్ను భువనాలకి బుగతను చేసే కరోరాత్మ ఉన్నమికి పుట్టి అమావాస్యకి ఆయువు చెల్లి అరకొర రాశిలో కొత్త శక్తులు పుట్టి ఆత్మైన
రణకండాత్మ. ఇది నా దగ్గర చేరిందంటే దేవుడినే గెలుస్తాను. ఈ ఆత్మ నాతో చేరాలి, నాతో చేరాలి, ఈ ఆత్మ నాకు కావాలి, ఈ ఆత్మ నాతో చేరాలి, ఈ ఆత్మ నాకు. ఏంటిది నిన్నంతా? నేను మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? అరుణ. అరుణ? అరుణ ఏంటి? అరుణ చచ్చిపోయింది. చచ్చిపోయిందా? నీకేమైనా కలొచ్చిందా? నిన్నేగా నాతో మాట్లాడింది. అది అరుణ కాదండి, అరుణ ఆత్మ, ప్రేతాత్మ. మీ గురించి ఉండిపోయింది, మీ చుట్టూ తిరుగుతోంది, మీకోసమే క్షోభిస్తోంది. అవును, అరుణ ఆత్మ. అరుణ చచ్చిపోయింది నా కోసం. విజయ, ఏంటి విజయ, ఏదో చెప్తానని అలా నిలబడిపోయావు? ఏం లేదండి, ఏం లేదు. మా ఫ్రెండ్ వచ్చింది, పక్కూరే బలవంతంగా తీసుకెళ్ళింది. అక్కడ ఫోన్లు కూడా ఏవీ లేవండి, అందుకే చేయలేదు. ఓకే ఓకే. ఈ రోజు మన ఫస్ట్ నైట్. నీకే కలర్ సారీ అంటే ఇష్టం? మీ ఇష్టం. ఓకే, సారీ నా ఇష్టం, నైట్ నీ ఇష్టం. ఓకే. అంతా చెప్పింది, నేను వచ్చి చెప్తాను. ఓకే బాయ్. అదేంట మాది పట్టు కూర్చున్నా, అదేమైనా శుభాలు చెప్పే శుభలేకనుకున్నావా? నిన్ను కట్టుకుందాం అనుకున్న దగ్గర నుంచి వాడిని పట్టుకున్న మృత్యుగ్రహం అది. ఆ గుడ్డలో రాసి పెట్టిన రోజులు వాడికి పట్టిన పీడగ్రహాలని, వాడికి చావు రాసి పెట్టిందని చిన్న నరసింహ చెప్పాడు. నాకు తెలుసు తల్లి, నా బిడ్డ నువ్వు బతకనివ్వవు, నాకు తెలుసు. ఇంట్లో నువ్వు కాలు పెట్టావుగా, ఇంట్లో సుఖం లేదు, శాంతి లేదు, కర్మ కర్మ. ఈరోజు 6వ తారీఖు, ఆయనకి గండం రోజు, జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాత పెళ్లి కూతురికి కొత్తగా శోభనం. అతని మీద గాలి వాలితేనే నేను తట్టుకోలేను. అలాంటిది అతని పడగదిలోకి నువ్వు భరించలేను, భరించలేను. అయినా ఇది నాకు మంచి అవకాశం. శరీరం లేకుండా పోయిన నేను అతనితో శారీరక సౌఖ్యం అనుభవించలేను. అతన్ని అనుభవించడానికి నీ శరీరం నాకు కావాలి. ఆశ నీది, అనుభవం నాది. నీలో నేను కలిసిపోయి అతనితో ఆనందాన్ని అనుభవిస్తాను. వద్దు, రా, నువ్వు చేసినది ఘోరం, రా, మహాపాపం. కలిసిపోతాను. అవును, వద్దు, నా దగ్గరికి రావద్దు, రావద్దు, నా దగ్గరికి రావద్దు. ఏమిటమ్మా, వద్దు వద్దు అంటున్నావు? ఏం లేదు. కంగారు పడుతున్నావు ఏంటి తల్లి? మీరెప్పుడు వచ్చారు? అమ్మ తల్లి అయ్యవారిని నిద్రలేపి తెల్లారేలోపు ఈ రచ్చని కట్టమని చెప్పింది. ఎలా నిద్రపోనిస్తాన్రా? అవతల నా బిడ్డ చుట్టూ పీడశక్తులు చేరి వికృతంగా నిప్పులు చెరుగుతూ ఉంటే అని అమ్మవారు నన్ను నిద్రపోనివ్వడంలేదు. అల్లల్లా. అవునవునంకాలమ్మ తల్లి, అమ్మవారు నీ రూపంలో నా కల్లోకి వచ్చింది. అమ్మాయి గురించి ఎలాగే చెప్పి నన్ను కూడా నిద్రపోనివ్వట్లేదు. అందుకే అమ్మ శక్తిపీఠం నుంచి ఈ రక్ష తీసుకొచ్చాను. ఈరోజే తీసుకెళ్లి బిడ్డ కట్టండి. పాపగ్రహం కర్కాటకంలోకి వచ్చేలోగా కట్టాలి. అందుకొచ్చాం. అవునమ్మా, ఇది చాలా జాగ్రత్త. ఏంటి గుళ్ళో పూజార్లు, ఇదిలో సాయిబులు నట్టింట్లోకి వచ్చేస్తున్నారు?
గుళ్ళో పులారం తిని ఈదిలో అనాథగా పెరిగిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే మన ఇంటికి పూజార్లు సాయిబులు కాకపోతే బుషులు లాడిన్లు వస్తారా? పాప అనాథ కాదమ్మా, మా ఊరి జమీందారి వంశం. ఆరు నెలలు బిడ్డగా ఉండగానే ఉప్పిన వచ్చి ఊరంతా కొట్టుకుపోయింది. తల్లిదండ్రులు జమీందారి అంతా జమీన్లో కొట్టుకుపోయారు. అర్రర్రర్రే, భలే ఇమోషనల్గా ఉన్నట్టుందే. ఇవిడు పుట్టిన ఆరు నెలలకే ఉప్పెనొచ్చి ఊరంతా కొట్టుకుపోయిందన్నమాట. శబాస్! ఇప్పుడు మీ ఇంట్లో అడిగెట్టింది, మీరే ఉప్పెనొచ్చి కొట్టుకుపోతారు. ఎందుకైనా మంచిది, ఇద్దరు కలిసి ఈత ప్రాక్టీస్ చేయండి. తేలితే తేలుతారు, మునిగితే మునుగుతారు. ఎవడో ఏను, మర్డర్ అయితే నాకు చెప్పు, మామూలు మ్యాటర్ అయితే నేను లేనని చెప్పు. క్యా తుమ్కో దగులు బాజీ తాయే నీకే, నీకేరా గండిపేటలో గుండూరవులాగైపోగలవు. మిట్ట మధ్యాహ్నం మటన్ కచ్చెట్టి మేకను కోసావా? ఎవరు లెక్కేశాడబ్బా? తప్పిందుకు వచ్చింది మేకేరా. ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. బిర్యానీ ఉందా? ఏంటది నా, ఈ రోజు మీ ఫస్ట్ నైట్ వాడి గదిలో వెయిటింగ్, ఇంకా ఇక్కడే ఉన్నావు. నువ్వు ఇలాగే ఉంటే నీ చేతిలో పాలు కాస్త తోడుకొని పెరిగైపోతుంది. మీరు ముదిరి ముసలోళ్ళు అయిపోతారు. పద పద పద. అది కాదు బాబా, నువ్వేం పట్టించుకోకమ్మా. ఇలాంటి వాళ్ళు మమ్మల్ని చేయన్నా చేయన్నా మేము వెళ్ళాం. ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండే వెళ్తాం. నువ్వు వెళ్ళు. మళ్ళీ ద్వాదశి వచ్చేస్తుంది. ఒరే పూత పేరంటాలు, వంట కదా ఎక్కడ? ఆగ్నేయంలో ఉంటది. సరే మా వెనకాలరా, భీమేరు బెడ్డలు ఎందుకు గాని. ఆపుదాం అనుకున్న శోభనం జరిగిపోతుంది. చూడండి, ఈ విషయం మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పాలి. నేనేం అపార్థం చేసుకున్నా, మీరు ధైర్యంగా ఉండండి. ఈ సమస్యను మనిద్దరం కలిసి అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. చెప్పు. నువ్వేం చెప్పినా ఇతనికి వినపడనివ్వను. చెవులు మూసేశాను, వినపడనివ్వను. నీ శరీరంలో ప్రవేశించకుండా నన్ను ఆపగలవు, కానీ ఇతని శరీరంలో ప్రవేశించకుండా నన్నెవ్వరూ ఆపలేరు. ఈ శోభనం జరగనివ్వను, జీవితంలో జరగనివ్వను. ఈ రోజు నాది, ఈ రోజు నాది. నాకు దక్కని ఆనందం నీకు దక్కనివ్వను. నన్నెవ్వరూ ఆపలేరు. ఈ రోజు నాది, నన్ను ఎవరూ ఆపలేరు. ఈ రోజు నాది. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అల్లాహు అక్బర్. ఏంటి మస్తాను భాయ్, మా ఇంట్లో సాయి పూజలు చేస్తున్నావు? పక్క వీధిలో మసీదు ఉంది, అక్కడికి వెళ్ళి చేసుకో నమాజ్. గుళ్ళోనూ మసీదులోనూ దేవుళ్ళు ఉంటారు, అక్కడ కష్టాలు ఉండవు. ఇళ్లల్లో మనుషులు ఉంటారు, అక్కడ కష్టాలుంటాయి. అల్లా ఉండేది మక్కాలోనే కాదు, మనుషుల కష్టాల పక్కన ఉంటాడు. ఎందుకో ఈ రంజాన్ నెల నమాజ్ అంతా నాకెక్కడే చేయాలనిపిస్తోంది. అల్లాహు అక్బర్. Many, many happy returns of the day. నువ్వు నువ్వు ఇంగ్లీషా? పొద్దున్నే మీకు చెప్పాలని రాత్రంతా కమల్ దగ్గర నేర్చుకున్నాను. అయ్యో థ్యాంక్ యూ అని మళ్ళీ పడుకుంటారండి. పుట్టినోళ్ళు పుట్టినట్టే ఉండిపోతారా? స్నానం చేయరా? పదండి పదండి. అబ్బా పదండి, రండి కూర్చోమంటుండే, కూర్చోండి. షాంపూ పెట్టు, షాంపూ చాలా దొద్దు. షాంపూ పెట్టు, షాంపూ. ఏంటిది టోటల్ కుకింగ్ సెక్షన్ అంతా ఇక్కడే పెట్టేస్తున్నా విజయ, వదిలే ప్లీజ్. ఇప్పుడు దాకా నువ్వు చేయించు. పుట్టినరోజు కూడా ఇంకా నిద్ర ఏంటండి, లేవండి త్వరగా. ఏరీనా, అయ్యయ్యో నేనొచ్చి స్నానం చేయిస్తానన్నాను, ముందే బాత్రూంలో దూరారా? నలుగు పెట్టుకోవాల్సి వస్తుందని. ఏమండి, నేనొచ్చి నలుగు పెట్టి స్నానం చేయిస్తానని చెప్పారు కదా, అప్పుడే ఏంటి తొందర? ఏంటి, నువ్వేగా నన్ను బాత్రూమ్ తీసుకొచ్చి ఇప్పుడు దాకా రుద్దేళ్ళు? నేనా? అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అంటే మళ్ళీ బాత్రూంలోకి వచ్చేద్దామనా? అదేం కుదరదు, రుద్దింది చాలు. ఇంకో రుద్దితే అరిగిపోతానమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, బట్టలు తీసిపెట్టు. అది కాదండి, చూడు, ఇలా వాటర్ వేస్ట్ చేస్తే స్టేట్ కే కాదు నేషన్ కే ప్రాబ్లం వస్తుంది. వెళ్ళు బట్టలు తీసిపెట్టు. అయ్యో నేను చెప్పేది, గో 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 గో.
అదేంటి నేను రుద్దడం చీ అన్ని అబద్ధాలు ఏమండి మీ బట్టలు ఇక్కడ పెడుతున్నాను వేసుకోండి అలాగే ఈ డ్రెస్ వేసుకోవాలా వేసుకోండి ఈ బ్లాక్ డ్రెస్సా మీకు చాలా బాగుంటుంది నాకు ఇష్టమైన కలర్ వేసుకోండి ఓకే ఆహా వేళకొళం చేస్తున్నావా నేను తిప్పుకోగలను ఆహా వివేక్ బాబు బర్త్డేకి ముక్కల బిర్యానీ బాగుంటుంది మీరు తినవద్దు మమ్మల్ని తిన్నవండి మహారాజ్ ఏమండి స్వీట్ అదేంటండి నేను అక్కడ పెట్టిన బట్టలు వేసుకోకుండా ఈ నల్ల బట్టలు వేసుకున్నారేంటి ఏంటి ఇవే గాను అక్కడ పెట్టిన బట్టలు లేదండి నేను తెల్ల బట్టలు కదండి పెట్టాను ఆ ఏంటిది నీ మాటలకు ఏమైనా అర్థం ఉందా పొద్దున్న నువ్వే స్నానం చేయించడానికి వచ్చి మళ్ళీ స్నానం చేస్తాను ఈ బట్టలు అక్కడ పెట్టి కాదు ఇంకో బట్టలు అంటున్నావు నాకేమి అర్థం కావట్లేదు అసలు ఏమైంది నీకు తక్కువింటి పిల్లని చేసి తెచ్చుకొని ఆడి పోసుకుంటున్నారు పెద్దింటోళ్ళని లోకం అంటదని రెండు చేతులతో నోరే మూసుకొని ఏడుస్తున్నారా తెలుసు నీకు ఇది తెలియకుండా మాకెన్నో ఏమండి ఇవాళ మీరు ఆఫీస్కి వెళ్ళొద్దండి అసలు ఇల్లు వదిలే వెళ్ళొద్దు ఏ వెళ్ళొద్దండి ఎందుకని ఉద్యోగం పోతే ఆవిడతో పాటు నువ్వు కూడా ఇంట్లో కూకొని పులారం తినొచ్చునని ఏమండి నా మాట విని వాడు వెళ్ళకండి ఎందుకు వెళ్ళకండి ఏ వెళ్ళకండి ఏమిటమ్మా ఎందుకు కంగారు పడుతున్నావు బాబాయ్ ఆయన ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పండి బాబాయ్ వెళ్ళొద్దని చెప్పండి బాబాయ్ వివేక్ భయ్య నువ్వు ఎప్పుడూ నిజమే చెప్తావు తను ఎప్పుడూ అబద్ధం చెప్పదు ఈ బట్టల విషయంలోనే కాదు మీ ఇద్దరి మధ్యన ఏదో నిజం లాంటి అబద్ధం కథ నడిపిస్తోంది దాన్ని నువ్వు అర్థం చేసుకో భయ 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 తన మాట విని ఒక్కరోజు నువ్వు ఇంట్లో ఉంటే నష్టం ఏంటి చెప్పు మనం కృషి చేద్దాం నేను గజల్స్ పాడతాను డాన్స్ చేస్తాను నువ్వు కృషి చెయ్యి వెళ్ళు ఓకేనా ఇది ఆ మర్త కండువ పని అయి ఉంటుంది అల్లుడు గారి ఇవాళ ఇంట్లోనే ఉంటున్నారేటి నువ్వు ఉంటే ఆయన ఉండడు ఆహా నీ ఆత్మశక్తిని రప్పిస్తా అరుణా అరుణా ఆవా ఎవర్రా ఎవర్రా నువ్వు ఆత్మశక్తితో పరమాత్మనే ఎదిరించబోయే మహాశక్తిని నన్నెందుకు రప్పించావు ఈ చిల్లర ఆత్మల గ్రహ బలాల్లో శక్తి నాకు చాలడం లేదు నేను కోరుకున్న శక్తి నాకు రావడం లేదు అయితే అన్ని దిశల నక్షత్రాల గ్రహాల దృష్టి ఉన్న మహా ఆత్మశక్తివి నువ్వు అందుకే నిన్నెవరూ ఎదురించలేరు నువ్వు నాలో కలిస్తే నీ ఆత్మ నా ఆత్మతో చేరితే నేను ఆ పరమాత్మనే ఎదిరించే భువనాలకి భుగతనవుతా రా నాలో చేరు నేను ప్రేమ కోసం ఆరాట పడేదాన్నే కాని నీలాంటి పేరాశలు నాకు అక్కర్లేదు క్షుద్రశక్తులతో జత కలపడం నాకిష్టం లేదు నాకు అతను కావాలి అతని ప్రేమ కావాలి నా ప్రియుణ్ణి నేను దక్కించుకోవాలి అతన్ని దక్కించుకోవడానికి నీ శక్తి చాలదు నా బలం కావాలి నా క్షుద్రశక్తి కావాలి రా నాలో చేరు ప్రేమను మించిన బలం ఈ ప్రపంచంలో దేనికి లేదు దాన్ని నేను సాధిస్తాను అతన్ని నేను దక్కించుకుంటాను వచ్చే రోజులన్నీ నాకు అనుకూలమైన రోజులు అవి నావి నేననుకున్నది సాధిస్తాను ఇంకొకసారి నన్ను పిలిచావో నిన్ను బూడిద చేస్తాను నన్ను పిలవద్దు నాలో చేరు వద్దు రా రా నాలో చేరు నాలో చేరు రా రా ఇదిగో మస్తాన్ సాయిబు నీ గడ్డం సోత్తంటే కాశ్మీర్ లాగా ముద్దొచ్చేస్తుందయ్యా నీ మీసం మాత్రం ములగ చెట్టుకు పట్టిన గొంగళ పురుగులాగా ఉందిరా నువ్వు ఎప్పుడు అంతే మరి డీప్ గా వెళ్ళిపోతావు ఇదిగో గిలగచ్చుకెళ్ తల్లి ఏంటిది మీ అమ్మాయి విశ్రేషణ బిర్యానీ పల్లెలో గిరగిరా తిరుగుద్దేంటి అన్నట్టు నీకు చెప్పలేదు కదూ మా ఆవిడ నిండు గర్భిణీగా ఉన్నప్పుడు ఆకాశంలో ఎగిరే ఫ్లయింగ్ సాసర్ చూసింది దాని ఎఫెక్ట్తో ఇది పొట్టడమే తిరుగుతూ పుట్టేసింది కాదు నీ బుర్రలో తిరుగుతున్న యదవ ఆలోచనల ఎఫెక్టే ఈ తిరుగుడు
నువ్వు మళ్ళీ డీప్ గా వెళ్ళిపోతున్నావు. అమ్మాయి టిఫిన్ ఎట్టుకొచ్చింది, మొక్కలుగా కోసి సాగదీసి అల్లుడికి నోట్లో ఎట్టుద్ది. ముందు కమ్ములకి పెడతానన్న. ముందు అల్లుడికి పూరి ఎట్టు, మిగిలిన బజ్జీ మొక్క ఆడికి ఎడుదు గాని. ఎక్కడా అల్లుడు గారు? అల్లుడు గారు ఏ గది? ఈ గదిలో. అయ్యో బాబు ఏంటి, అల్లుడు గారు ఈ గదిలో ఉన్నాడా? ఇదిగో గిలగచ్చికి వెళ్తాను లోపలికి వెళ్ళి. అల్లుడు గారు ఏది అడిగినా కాదనకుండా ఎట్టే ఎల్లు. ఏది అడిగినా కాదనకుండా ఎట్టే, ఇబ్బంది అట్టుకో. ఫ్యామిలీ డాక్టర్ ని చూశాను, ఫ్యామిలీ లాయర్ ని చూశాను, ఫ్యామిలీ బ్రోకర్ ని ఇక్కడే చూస్తున్నాను. చూడా చిత్రంగా మాట్లాడకు, దీని వెనకాల చక్రం ఉంది. లోపలకు చక్రాన్ని పంపావు కదా, ఇంకో చక్రం ఏంట్రా? చూస్తావుగా తిప్పుతాను. ఇదిగో బావా, ఆయన కట్టుకున్న నా చెల్లి, రండి అందరూ, రండి రండి రండి, వచ్చి చూడండి. ఏంటి అన్యాయం? నాదే చెప్పండి, శబ్దాలు వినండి. ఏమైపోవాలి, పట్టుపగలు అట్టిట్టాను. ఏం జరిగిందా? నా కూతురు ముచ్చటగా టిఫిన్ ఏడదామని చెయ్యడితే అది అట్టుకులాగి దబ్బం తలపేశాడు నీ కొడుకు. తర్వాత ఒక యాకిన పడింది, తర్వాత ఆడియో కట్ అయిపోయింది. వీడియో ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంది. లోపల జరుగుతున్న అన్యాయాన్ని నేను ఎవరించి చెప్పక్కర్లేదు. నేను అడుగుతున్నది నా కూతురు భవిష్యత్తు. ఎమోషనల్గా ఉన్నాను. లోపల ఉన్నాడు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆయన వేసేస్తాను నీ మొగుణ్ణి. అందుకని నువ్వు వెంటనే సెటిల్ చేసుకుని వెళ్ళిపో. పల్లెటూళ్ళు అయినా పసుపు కుంకాలతో బతుకుతావు. వీళ్ళు మనోవర్ తంపిస్తారు, అంపాలి, లేకపోతే ఆండేసేస్తాను. సెటిల్మెంట్ అవ్వకపోతేనే వేస్తాను. ఎందుకయ్యా వేసేయటం? లోపల ఉన్న ఇద్దరికి పెళ్లి చేసేస్తే పోలా. ఏమిటో మాట్లాడేది? లోపల ఉన్న ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అంటే చెయ్యాలి, చేసి తేరాలి, చేసేద్దాం. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్సే, న్యూసెన్స్ కాకపోతే మరి అవతల మరి మన నువ్వు లోపల, నువ్వు నువ్వు ఎక్కడ లోపల అంతా సదురుకొచ్చాయి. ఎంత అంత సెదిరిపోయిందా? మరి అది టిఫిన్ క్యారేజ్ మొత్తం పోసేసావు అనమాట. టిఫిన్ మాత్రమే చేసాడు కాబట్టి టిఫిన్ మాత్రమే. మూడే గిన్నెలో పొంగడం మిగిలిపోయింది, రాత్ ఎందుకు గాని. ఇప్పుడే వస్తా పొంగడం తిని. నాకేంటో ఎమోషన్లో కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి. కళ్ళు తిరగటం ఏంట్రా? ఒరిజినల్ గా పేలిపోవాలి కదా. రహీమ్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అషహదు అన్న ముహమ్మదర్ రసూలిల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అషహదు అన్న ముహమ్మదర్ రసూలిల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. రక్ష, ఈ రక్ష వెంటనే ఆయన కట్టాలి. ఏమిటమ్మా రక్ష అంటున్నావు? ఈ రక్షను వెంటనే ఆయన కట్టాలి బాబాయ్, లేకపోతే ప్రమాదం. వద్దమ్మా, ఏంటో ఈ రక్ష కట్టినప్పటి నుండి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బాగలేదు, నా మనసు బాగలేదు. దీనికి ఏదో దోషం సోకిందని నా అనుమానం. అమ్మవారి రక్షకు కూడా దోషం ఉంటుందా? ఉంటుందమ్మా, ఇలాంటి మహాశక్తి చుట్టూ ఎన్నో వికృత శక్తులు తిరుగుతుంటాయి. ఏ దుష్టశక్తి దోషం తగిలిందో? నాకన్నీ అరిష్టాలే కనపడుతున్నాయి. మనం వెంటనే ఊరెళ్ళి అమ్మవారి సమక్షంలో ఈ రక్ష తీసి ఆమె పాదాల దగ్గర పెడదాం. ఏ దోషం ఉన్నా ఆవిడ నివారిస్తుంది. ఆ రక్ష తీసి అమ్మవారికి సమర్పించి వచ్చేసి వెళ్ళమ్మా. అమ్మా, నువ్వు నా బాబు కోసం ఈ రక్షని నాకు పంపించావు, కానీ ఇది అరిష్టమని బాబాయ్ కూడా అంటున్నారు. అమ్మ దీవెన అరిష్టం ఎలా అవుతుంది? లోకం కోసమైనా నువ్వు పంపించిన ఈ రక్ష నువ్వే తీసుకో.
ఏంటి అలా చూస్తున్నావు? ఆ రక్ష ఉండడం వల్లే నీలో నేను ప్రవేశించలేకపోయాను. దాన్ని విప్పించడం కోసమే ఈ నాటకం ఆడాను. ఇక నాకు అడ్డే లేదు. నీలో శాశ్వతంగా కలిసిపోయి వివేక్తో నా ఆనందాన్ని పండించుకుంటాను. ఆహా, ఏమిటలా చూస్తున్నావు? నీ నాటకాలు నా దగ్గర కాదు. నా బిడ్డకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? మరి నా బతుకు అన్యాయం అవుతుంటే చూస్తూ ఊరుకున్నావుగా? అన్యాయం కాదు, నీ ఆయువు తీరింది. కానీ నా ప్రేమకు ఆయువు తీరలేదు. మనిషి మరణించినప్పుడే ఆ మనసులోని ప్రేమ కూడా మరణిస్తుంది. లేదు, నా ప్రేమకి చావు లేదు. నా వివేకం నేను దక్కించుకుంటాను. ఆ శక్తి నీకు లేదు. నీ శక్తి నక్షత్రంలోనే నేనాత్మనయ్యాను. అతని గ్రహస్థితి దిగజారే కొలది నా ఆత్మశక్తి పెరుగుతూనే ఉంటుంది. లేకపోతే నీ విగ్రహం చూసి విలవిలలాడిపోవలసిన నేను ఈ క్షణం నీ గుడి మండపంలో నీ ముందే మాట్లాడుతున్నానంటే నా శక్తి అర్థం చేసుకో. తక్కువగా అంచనా వేయకు. నువ్వు గుడిలోకి రాలేదు, రాలేవు. నేనే రానిచ్చాను. నీ తప్పు నువ్వు తెలుసుకుని సరిదిద్దుకోవడానికే నిన్నిక్కడికి రానిచ్చాను. మరణించిన వారికి జీవించి ఉన్నవారితో బంధాలు ఉండకూడదు. అతన్ని విడిచిపెట్టు. మరో జన్మలోనైనా మంచి జరగాలని ప్రశాంతంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించు. నీ ప్రేతాత్మ ప్రేమ కోసం సృష్టి ధర్మాన్ని విరుద్ధం చెయ్యకు. ఆహా, మరి మీ ప్రేమ కోసం మీరు ఎన్ని విరుద్ధాలైనా చెయ్యొచ్చా? శివుని మనసులో రెచ్చగొట్టి నీ శృంగారాన్ని పండించుకోవడానికి మన్మధుణ్ణి బూడిద చేసి ఆకారం లేని వాణ్ణి చెయ్యలేదా? నీ భర్త మీద ప్రేమతో దక్ష యజ్ఞంలో నువ్వు భస్మమవ్వలేదా? నీ మీద ప్రేమతో నీ భర్త ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయలేదా? మీ ప్రేమలు పురాణాలవ్వాలి, పూజలందుకోవాలి. నా ప్రేమ గాలిలో ప్రేతాత్మలా ఉండిపోవాలా? 1000 చేతులతో నువ్వు అడ్డుకున్నా సరే నేనే గెలుస్తాను. వాళ్ళిద్దరిని కలవనివ్వను. వివేక్ ఆత్మని చేసి నాతో తీసుకుపోతాను. వివేక్ని బతకనివ్వను, తీసుకుపోతాను. విజయ, ఇది నీ మంచి కోసం కట్టిన రక్ష. రేపు నీ భర్త జీవితంలో చాలా గడ్డుకాలం. అతన్ని ఎక్కడికి కదలకుండా చూడు. వెళ్ళు. విజయ, మీరు ఇక్కడ? అది సరేగాని, ఈ పసుపు కుంకుమ ఈ అవతారం ఏంటి అసలు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఈ మధ్య నీ ప్రవర్తన చాలా మారిపోయింది. విజయ, ఏంటిది? ఇది అమ్మవారిచ్చిన రక్ష, తీసేద్దామని వచ్చాను కానీ మనసు ఒప్పలేదు. నీకు రోజు రోజుకి చాదస్తం పెరిగిపోతుంది. నేను ఇలా వదిలేస్తే ఊళ్ళో ఉన్న కాళ్ళని కట్టుకునేలా. అసలు వీటి వల్లే నువ్వు ఇలా తయారయ్యావు. అవును, నాతో ఒక మాటైనా చెప్పకుండా నువ్వు ఒక్కదాని ఎందుకు వచ్చావు? ఒక్కదాన్నే రాలేదండి, బాబాయ్ తీసుకొస్తే వచ్చాను. బాబాయా? నిన్ను వెతుక్కుంటూ మేము ముగ్గురం కలిసే వచ్చాం. అవునమ్మా, నీకోసం మేము చాలా కంగారు పడ్డాం. ఏంటోనండి, నాకంతా అయోమయంగా ఉంది. ఏమండి, ఈ ద్వాదశి వెళ్లే వరకు మనం ఇక్కడే ఉందామండి. అమ్మ దగ్గరుంటే నా మనసు కాస్త కుదుట పడుతుంది. సరే. ఏమండి? ఏంటి? మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కోపం రాదుగా? నాకెందుకు కోపం? అరవరు కదా. నేను అరిచేవాళ్ళ కనబడుతున్నానా? అరుణ్ ఎవరండి? ఇప్పుడు దాని గొడవ ఎందుకు? దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? చెప్పానుగా మీ కోపం వస్తుందని. నాకు తెలుసు నువ్వెందుకు అడిగావు. ఇదివరకే చెప్పాను, దానికి నాకు ఏ సంబంధం లేదు. చచ్చా, దాని గురించి కాదండి. అరుణ్ మీకు తెలుసు కదా. తెలిస్తే? నేను తెలుసుకుందామని అడిగాను. చెప్పండి, అరుణ్ ఎవరు? అరుణ్ చాలా మంచిది, కానీ చాలా మొండిది. ఆ మొండితనమే లేకుంటే మంచి స్నేహితురాలు. ప్రతిదీ తనకు నచ్చినట్టే ఆలోచిస్తుంది. నచ్చిందే కావాలనుకుంటుంది, లేకపోతే చావాలనుకుంటుంది. ఒకరోజు నన్ను అర్జెంటుగా రమ్మని చెప్పి ఎక్కడి నుంచి ఫోన్ చేసిందో తెలుసా? రైల్వే మీద నుంచి. రైల్వే ట్రాక్? రైల్వే ట్రాక్ మీద నుంచి. ఏంటి? మంగళగిరి బ్రిడ్జ్ కింద లెవెల్ క్రాసింగ్ రైల్వే ట్రాక్ మీద ఉన్నాను. కాసేపట్లో ఈ ట్రాక్ మీద అమరావతి ఎక్స్ప్రెస్ వస్తుంది.
దానికంటే స్పీడ్గా నువ్వు ఇక్కడికి వస్తేనే నన్ను కాపాడుకోగలవు, లేకపోతే నేను బాయ్. చిక్కుబుక్కు రైల్వే అక్కడ ఉంది. నువ్వు త్వరగా వచ్చి రైలు రక్షించావు, లేకపోతే అది పడిపోయేది. అబ్బా విషయం చెప్పరా. అది కాదురా, ఒక పిల్లవే నిన్న రాత్రి కల్లో నిన్ను రెస్టారెంట్ కి రమ్మని చెప్పాను, నువ్వు రానన్నావు. అది కరెక్ట్ ఆ రాంగ్ అని టెస్ట్ చేశాను. ఐ వన్, ద డ్రీమ్ ఇస్ రాంగ్ రా. టాటా టాటాయ్. ఏమే వివేక్ గ్లామర్ చాలా నేటివిటీగా ఉంటుంది కదే, అతని తల్లో వంకి చాలా స్టైల్ గా ఉంటుంది. బారా సీజర్. సీజర్ ఎందుకురా? కత్తిరించుకోవడానికి నాకు తెలీదా మేడం. థ్యాంక్ యూ. మీరే చెప్పారుగా వివేక్ వంకి బాగుందని, దాన్ని కట్ చేసిన వెంట్రుకలు కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగండి. ఇదిగో అందరికి చెప్తున్నాను, అతని కాపీ రైట్స్, లవ్ రైట్స్, నవ్వు రైట్స్ టోటల్ గా వరల్డ్ రైట్స్ నావే. ఎవరైనా కన్నెత్తి చూసారో మొత్తం కత్తిరిస్తానా? టైం అవుతుంది, అది ఇంకా రాలేదేమిటే? ఒరే సుబ్బి, దాని సంగతి తెలిసి కూడా దానికి చెప్పకుండా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు. అబ్బా రేపు వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారు, నీకోసం కూర్చుంటారేమిటే? అదొచ్చి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చూసిందంటే ఇవాళ వాళ్ళకో మనకో మూడింది. అది దోసకాయ పచ్చడి చేయమంటే నేను ఉల్లిపాయ పచ్చడి చేశానని నా గుండు కొరిగించేసింది. ఒరే నా మీద కోపంతో మీసం మెలేసావని నిద్దట్లో నీ మీసం కట్టి తెచ్చుకోండి. వచ్చింది, చెప్పింది, వెళ్ళింది. ఆల్రెడీ మీ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటగా, వేళకోళంగా ఉంది మమ్మల్ని చూస్తుంటే. ఇదే అమెరికాలో అయితే $3,00,000 సూట్ వేసిండేవాండి. గొప్ప సంబంధం. అరుణ ఏమిటా వేళకోళం? వేళకోళం కాదే. మరి వాళ్ళకి ఎందుకు అలా చెప్పావు? నిజమే కదా చెప్పాను. ఆ డాడీ ఏమిటా నిజం? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను, అదే కదా చెప్పాను. ఎవరా అబ్బాయి? ఆహా, ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాటర్స్ అన్ని అకేషన్ లో చెప్తే బాగుంటుంది. రేపు అతని బర్త్డే, రేపు చెప్తాను. కాబోయే అల్లుడికి మీరు హ్యాపీ బర్త్డే చెప్పండి, కాబోయే భార్యగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఇది గుప్తుల కాలం నాటిదా, శాతవాహన కాలం నాటిదా? నెత్తి మీద కుండుంది కాబట్టి గోలుకొండదే. ఇది కొండపల్లిదిరా, చెక్క బొమ్మ. అది అలా అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. ఏంటి నువ్వు చాలా టైర్డ్ గా ఉందిరా? మా నాన్న ఏదో పెళ్లి సంబంధం డిసైడ్ చేసి రేపు నిశ్చితార్థం అని చెప్పాడు, అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను. ఇది హాస్టల్, అల్లరి అవుద్ది. అల్లరి అయితేనే మన పెళ్ళి అవుద్ది. మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లో 7 ఏళ్ళు మా బతుకు బ్లాక్ కలర్ అయిపోద్ది. ఒరేయ్ అసలు నీకు అది లేదురా బుద్ధి? ఓహో, మిడ్ నైట్ వచ్చాను, అన్నం తినకుండా వచ్చాను, ఏదైనా బిర్యానీ తేవాలన్న బుద్ధి లేదు నీకు? హలో, మీ మిడ్ నైట్ ఫ్యామిలీకి మిడ్ నైట్ బిర్యానీ తెచ్చే సర్వెంట్ లాగా కనబడుతున్నానా? అసలు నీకు అదుందా టైం సెన్స్? నీకు నేను చెప్పి ఎంత సేపు అయింది, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు, వెళ్ళితే వెళ్ళు. లేట్ అయినా పర్లేదు, మెల్లగరా, అర్థం చేసుకోడు. అవునా, ఇలా చూడు. ఐ వెరీ టైర్డ్. బాత్రూమ్ ఇక్కడ? ఇక్కడండి బాత్రూమ్, అక్కడ ఉంది, అక్కడ ఉంది. వివేక్ స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ అన్న. అరుణ నో, దిస్ ఇస్ టు మచ్, దిస్ ఇస్ టు మచ్. అరుణ బాత్రూమ్, బాత్రూమ్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు. అరుణ వద్దు వద్దు. అబ్బా వెళ్ళి స్నానం చేయి, బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయి. ఈ రాత్రి కదేం కుదరదు కానీ తెల్లారేదాకా నీ శీలాన్ని కాపాడుకో, తెల్లారాక ఓ అద్భుతమైన ట్రిక్ ప్లే చేసి దాన్ని బయటికి పంపించేస్తా. నేను వెళ్ళి చూస్తా, ఉండు కొంచెం బయట. అంతేరా లేడీ, ఇన్నో ఫ్రెండ్ అవుతా. నీ అబ్బా
హలో ఒరే నీన్రా, అరుణ వాళ్ళ ఫాదర్ లాగా నా మిమిక్రీతో ఇరగదీస్తాను, ఒకసారి అరుణకివ్వు. అరుణ, మీ నాన్న మాట్లాడుతున్నారు. నాన్న? నేను ఇక్కడ ఉన్నట్టు ఆయనకి ఎలా తెలుసు? ఆ కమల్ గారు చెప్పుంటాడు, నేను చూసుకుంటాను. నువ్వు మాట్లాడు, మాట్లాడు. హలో. అమ్మా అరుణ, ఏమిటమ్మా చిన్నపిల్లలా అక్కడికి వెళ్ళిపోయావు? ఏదో పెళ్లి కదా, ఆలోచించుకో అని చెప్తావు, కాదంటే అడుగు చెప్తావా? సరే సరే, మీ పెళ్లికి నాకు అభ్యంతరం లేదు, ఆ అబ్బాయిని తీసుకుని వచ్చేసాయి. ఒరే పురోహితుని పిలిపించండి రా, ముహూర్తాలు పెట్టించేద్దాం. ఇదిగో చూడమ్మా, మీ నాయనమ్మ మాట్లాడుతుందట. అమ్మాయ్. నానమ్మా. ఏమిటమ్మా ఇంత పని చేసావు? నా గుండె ఆగిపోయిన పని అయిందమ్మా, త్వరగా మీరు వచ్చేయండమ్మా. అబ్బాయి దగ్గరికి వెళ్తున్నానని చెప్తే మైసూరు పాకం చేసి ఇచ్చేదానిగా. మీ ఇద్దరికి ఉప్పు మిరపకాయలతో దిష్టి తీయాలి, అబ్బాయిని తీసుకురా తొందరగా. థ్యాంక్ యూ డాడీ, మీరు ఇంత ఈజీగా మా మ్యారేజ్ కి పర్మిషన్ ఇస్తారని నేను అనుకోలేదు. మీ ఫోన్ విని నేనెంత థ్రిల్ అయిపోయానో తెలుసా? ఏంటి, నేను నీకు ఫోన్ చేశానా? నానమ్మ కూడా మాట్లాడిందిగా. ఇదిగో మీ గొడవల్లోకి నన్ను లాకండి, ఫోన్ సౌండ్ వింటేనే నా గుండెలు దడదడలాడతాయి. అయినా నేనెప్పుడు ఫోన్ చేశానా నీకు? చూడండి, మీరు ఫోన్ చేయని మాట నిజమే, తనకి ఫోన్ వచ్చిన మాట నిజమే. మీ ఇద్దరి వాయిస్లు మా ఫ్రెండ్ చేత మిమిక్రీ చేయించి మీరు చేసినట్టుగా అరుణకు ఆ ఫోన్ చేయించింది నేనే. ఐఎమ్ సారీ అరుణ. ఏంటి మిమిక్రీ చేయించావా? నాన్న ఫోన్ చేయలేదా? ఎందుకలా చేసావు? లేకపోతే హాస్టల్ నుంచి నువ్వు ఇక్కడికి వస్తావా? నిన్ను తీసుకురావడానికి ఈ డ్రామా ఆడాల్సి వచ్చింది. నిన్ను హాస్టల్కి రప్పించడం కోసం లవ్ మిమిక్రీ చేశాడు, హాస్టల్ నుంచి ఇక్కడ రప్పించడం కోసం నా వాయిస్ మిమిక్రీ చేశాడు. అంత డ్రామా. నిన్ను హాస్టల్కి రప్పించాడు, అందరికీ తెలిసేలా చేశాడు. నిన్ను పక్కన పెట్టుకుని అసభ్యంగా ఫోటోలు కూడా తీయించే ఉంటాడు. నీ కూతురు నేను తప్ప వేరే దిక్కు లేదు, నాకు ఇచ్చి చెయ్యి, లేదా నీ లక్షలు ఇవ్వు, నీ ఆస్తులు రాయి, లేకపోతే నీ పరువు తీస్తాను అని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి నేను ఇక్కడ తీసుకొచ్చుంటాడు. మిస్టర్ సుబ్బారావు, ప్లీజ్. అలాంటి ఆలోచన ఉంటే ఇలా ఇక్కడికి తీసుకొచ్చేవాడిని కాదు, తన్ని పెళ్లి చేసుకుని నీకు ఫోన్ చేసేవాడిని. నువ్వే నా కాళ్ళ దగ్గరకు వచ్చేవాడివి. అవును, అలాగే చేసుండాల్సింది, అనవసరంగా తీసుకొచ్చావు. ఇప్పటికన్నా మించిపోయింది లేదు, పద ఎక్కడికి. డాడీ షట్ అప్. నిన్ను షూట్ చేసి నేను షూట్ చేసుకుంటాను, కానీ వాడితో మాత్రం నిన్ను వెళ్ళాడుకోను. చంపడం చావడం కాదండి, బతకనివ్వండి, అది జీవితం. ఒక స్నేహితుడిగా తన్ని తీసుకొచ్చి మీకు అప్పచెప్పాను, ఒక తండ్రిగా తన భవిష్యత్తు ఎలా ఉండాలో మీరు చూసుకోండి. డాడీ, నేను చచ్చినా సరే వివేక్ తోనే ఉంటాను. నేను ఒప్పుకోను. నా లైఫ్ డిసిషన్ గురించి మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. నా లైఫ్ ప్రిస్టేజ్ గురించి నా అంతరాత్మ పర్మిషన్ కావాలి. ఐ డోంట్ కేర్. యు హావ్ టు కేర్. నువ్వు పిచ్చులు అర్థం చేసుకోవట్లేదు. వాడు నిన్ను ప్రేమించినట్టు నటించి, నిన్ను వంచించి, బలిపశువులు చేసి నా ఆస్తిని కాజేయాలని చూస్తున్నాడు. బ్లడీ రాంగ్. మైండ్ యువర్ టంగ్. మన పెళ్ళిన తర్వాత తనే నేరుగా వచ్చి పెళ్ళెందుకు చేసుకున్నావు, ఎలా చేసుకుంటావని అబ్బా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఒక్క మాట చెప్పండి. ఏంటి? మీరు తనని ప్రేమించలేదా? లేదు, ఒక స్నేహితురాలుగా అంతకంటే ఎక్కువగానే ఇష్టపడ్డాను. పిచ్చిది, అది తెలియక ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంది. మొగుణ్ణి ఇంకో ఆడది ప్రేమిస్తోందంటే ఇంత ఈజీగా తీసుకునే పెళ్ళాన్ని? నిన్నొక్కదాన్నే చూస్తున్నాను. అమ్మా, విడిపోయారని ఆయనకు తెలుసు, కానీ ఇంత వికృతంగా విడిచిపెట్టకుండా తన చుట్టూ తిరుగుతోందని ఆయనకు తెలీదు. ఈ పరిస్థితుల్లో నువ్వే ఆదుకోవాలి పెద్దమ్మా. స్వార్థం నుంచి పుట్టిన భూతమో ప్రేతమో అయితే ఇంత మహాశక్తి కాదు. ప్రేమ నుంచి పుట్టిన ప్రళయం కనుకే సృష్టి ధర్మాన్ని ఎదిరిస్తోంది, దైవశక్తి కూడా తనని ఎదిరించలేకపోతుంది. ఆ జీవితం ఎక్కడాగిపోయిందో తెలిస్తే ఆమె ప్రేమశక్తి ఎంత గొప్పదో నీకే తెలుస్తుంది. ఆమె పట్టుదల, అభిమానం ఆఖరి క్షణం వరకు అతన్ని విడిచిపెట్టలేదు. ఆయన లేరమ్మా, ఎక్కడికి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారమ్మా. నువ్వు వినవేంటి నా మాట వినవి వివేక్.
తను చనిపోయానని కూడా తెలియకుండా ఆత్మగా అతని కోసం పరుగులు తీసింది. అరిచింది అమాయకురాలు, అభాగ్యురాలు. కారణ జన్మలో భూమి మీద పుట్టే ముహూర్తంలో ప్రేమఘోషతో అరుణ ఆత్మ అయ్యింది. శివుడి మూడో కన్ను కంటే ఆ త్రినేత్రం భస్మం చేసినా బ్రతికినా ప్రేమ గొప్పది. మృత్యువు తన ఆయువుని అంతం చేసినా ఆత్మగా మిగిలిన అరుణ ప్రేమ కూడా త్రినేత్రమే. ఆ శక్తి నుంచి అమ్మ కూడా నన్ను కాపాడలేదా? ఆ శక్తిని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు ఒక్కదానివే అతన్ని ఆదుకోగలవు. అందుకే అమ్మ అతన్ని నీకు కట్టింది. నిబ్బరంగా ఉండు, దేనికి చిలించకు, అదే అతనికి రక్ష. అమ్మాయి పెద్దమ్మా బావునరా? ఏంటి బాబాయ్? ఏం లేదమ్మా, అబ్బాయిని ఎవరో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ అమ్మాయట వచ్చి స్థూపాలు ఏవో చూపిస్తానని తీసుకెళ్ళింది. నీతో చెప్పమన్నాడమ్మా. అమ్మాయి ఆగు భవాని, ఈ ఊరి తొలిమేర దాటినని మాకు మాటిచ్చావు, మర్చిపోయావా? నువ్వు ఇక్కడి నుంచి వెళితే ఊరంతా జలమయమైపోతుంది. ప్రపంచం చివరి దాకా వచ్చేసాం, ఇంకా ఎక్కడా నడుగుతావేంటి? అసలు నువ్వెవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎనీ ప్రాబ్లం చెప్పు. ఏంటి ప్రాబ్లం? శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, పదునాలుగు లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, పదునాలుగు లోకములన్నీ మృక్కే జ్వాలా నరసింహ. లక్ష్మీ నరసింహ, పదునాలుగు లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ. శాంతి శాంతి. మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం ధన్యోస్మి మహాదేవ. యాదర్శి మహాముని స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగాను కొలువబడతారు. ప్రసాదం. ప్రాయమోజ్వల జ్వాలా నరసింహుడు,
నరసింహుడు వినాశాయ శ్రీజ్వాలా నరసింహాయ నమః శ్రీలక్ష్మీ నరసింహాయ నమః శ్రీయోగా నరసింహాయ నమః
శ్రీ గండ వేరుండ నరసింహాయ నమః శ్రీ ఉగ్ర నరసింహాయ నమః ప్రేత వినాశాయ శ్రీ జ్వాల నరసింహాయ నమః శ్రీ యోగ నరసింహాయ శ్రీ ఉగ్ర నరసింహాయ నమః దీన్ని తీసుకువెళ్ళి ఊరి చివర గౌతమీ ఒడ్డున ఏటిగట్టుకి దిగువ ఓంకారం గీసిన బండ దానిమీద పెట్టండి. మీరు దీన్ని తీసుకువెళ్లేటప్పుడు వెనక నుంచి ఎవరైనా పిలిచినట్లు అనిపించినా, వికృత శబ్దాలు వినిపించినా, భయంకర దృశ్యాలు కనిపించినా చలించకండి. దీన్ని జారవిడిచారో ప్రయత్నం వృధా అయిపోతుంది. జాగ్రత్త, వెళ్ళండి. నేను గనుక ఆదుకోకపోతే నువ్వు భూస్థాపితమైపోయేదాని. నేనే ఆ చెట్టు మీద తంత్రం చేసి నిన్ను రక్షించా. ఎందుకు? తెలిసిందేగా, నీ ఆత్మశక్తి నాలో కలవాలి. అందుకు నీ ప్రియుడితో నువ్వు కలవడానికి ఒకే అవకాశముంది. ఆ చిన్న స్వామి ఎంత శక్తివంతుడో ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది. వాడా ఇంట్లో ఉండగా నీ ఆటలు సాగవు. నీ శక్తిని నా శక్తితో కలుపుతానంటే వాడు నా ఇంటి నుంచి పంపిస్తా, లేదంటే నీ ప్రియుణ్ణి నువ్వు చేరుకోలేవు. ఇదే నీకు ఆఖరి అవకాశం. ఆలోచించుకో. లేకుండా చెయ్యాలని చిన్నస్వామి ఆనా వికృతం 1000 తలలతో విజృంభిస్తుంది. రేపు వివేక్ దశా చక్రంలో ఆఖరి గండం ప్రభలే రోజు. జాగ్రత్తగా చూసుకోవాలి.
42 గడియలు దాటే వరకు నారాయణ మహామంత్రాన్ని ఆవాహన చేసి మృత్యు దిగ్బంధనం చేసి రక్షారేఖను సంధానించాలి. నీకే చెప్పేది బయటికి వెళ్ళు. వినపడటం లేదా? చెప్పేది నీకే, బయటికి పో. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. లే, నీకే చెప్పేది లే బాబు. బయటికి వెళ్ళు. ఏమిటిది దైవాంశం మీద ఈ దౌర్జన్యం, అపచారం బాబు? ఈ ఆపద కాలంలో దేవుడితో విరోధం ఏంటి భయ్యా? వీడు దేవుడు కాదు, మంత్రగాడు. వీడి వల్లే ఈ ఇంట్లో ఇంత అశాంతి రేగింది. వీడి మాయలో నీ చాదస్తం కలిసి నాకు నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళు వెళ్ళు. ఇది నువ్వు చేస్తున్న పాపం కాదు, నీకేదో శాపం, ఏదో వికృత శక్తి నీతో ఈ పలుకులు పలికిస్తోంది. చూడండి, వారినెవ్వరూ వారించకండి. ఇది వారిల్లు, వారు ఉండమంటే ఉండాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. విధి వికృతమైనప్పుడు విశ్వరూపమే తలవంచాలి. పదండి. చూడండి, మళ్ళీ మీరెవరైనా తిరిగి ఇంట్లో అడుగు పెడితే ఆ క్షణమే దీని ఇంట్లోంచి పంపించేస్తాను. దీని మొహం కూడా చూడండి. వెళ్ళండి, గెట్ అవుట్. ఏం డ్రామా రాసావు భూతాల బోగత? నువ్వు సినిమా కథగాని రాసుంటే ఆస్కార్ అవార్డు నీకే ఇచ్చేసేవారు, లేకపోతే రెండు భూతాలు నంపి నువ్వే తెచ్చేసుకునేవాడివి. అర్రే అర్రే రర్రే శబాస్. క్షమించు చెల్లి, ఈ రోజుతో అతని ఆయువు సరే. ఈ రోజుతో అతనితో నీ బంధాలన్నీ తెగిపోయి కాదు, తెంచేసి నాతో తీసుకుపోతున్నాను. ఇప్పుడు నా ప్రేమశక్తికి క్షుద్రశక్తి కూడా తోడైంది. ఇంకా నాకు తిరుగులేదు, తిరుగులేదు, తిరుగే లేదు, తిరుగే లేదు, లేదు. అసరా రుదిరా అఘోరా మకరా జంజరా నూనుగుడ్లో వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చేస్తున్నారేంటి? ఎవరయ్య నువ్వు? ఎవరా? అర్రె అర్రె రర్రె, నోరు సంభాళించుకోండి. ఈ ఇంట్లో ఉన్న భూతాలను తరవడానికి వచ్చిన భూతాల బొగత ఏమనుకోకు, ఎట్టకారం కాదు వాళ్ళ ఎర్రితనం. ఎవరైతే భూతాల గీతాలు అంటాడేంటి? ఇదిగో అల్లుడు, ఆ చిన్న సవం ఎల్తా ఎల్తా వదిలేసిన ఎయ్యకు పైగా భూతాలు ఇంటి దోలాలన్నట్టుగా ఎల్లాడుతున్నాయంట. వాటిని ఏరించేయడానికి నట్టుకొచ్చాను. ముందు అతని ఇక్కడి నుంచి పంపించాయి. సద్దు, అన్ని వికృత గణాలు భూతాలు చండంగా ఉన్నాయి, మొత్తం ఇల్లు బలి కోరుతున్నాయి. విను, వినబడలా? వినబడలేదా ఘోష? అవును. చూడండి, ఈ ఒక్కరోజుకి నా మాట వినండి. మీరెక్కడికి వెళ్ళొద్దు, ఈ ఒక్కరోజు గడిస్తే చాలు. ఏంటి నీ గోళ, మళ్ళీ మొదలు పెట్టావా? ఎవరి మాట వినొద్దంటావండి? నీ మాట వినాలా? నువ్వు వద్దని చెప్పావు కాబట్టి అతని మాట వింటాను. అదే మరి, ఈ బోతాలు నీ నుదుటి పొట్టులో కనపడుతున్నాయి. పేకల మీదకి వచ్చినప్పుడు సర్దుకోవాలి మరి పెట్టాలంటే. నా మాటను పదలు ఎవరు చెప్పండి? అలా మారం చేసుకుంటున్నాడు. చెప్పండి. నీకు ఇక ఏ అడ్డు లేకుండా చేస్తా అసరా. చూడు, ఇలాంటివంటే నాకు చాలా అసహ్యం. నీ మీద నమ్మకంతో నేను ఒప్పుకోలేదు, దాని మీద కోపంతో సరే అన్నాను. అసలు ఎందుకు అది ఇలా అయిపోయింది? ముందు దాన్ని బాగు చేయడానికి ఏమైనా చేయి, అప్పుడు నమ్ముతాను. అలాగే
నీ భార్య బాగుపడాలంటే నేను చెప్పిన మంత్రం చెప్పు. అరోరా అప్రద రుక్షిక పరాకర్ష విల్లుడి ధుమాకే ప్రవేశ ఏంట్రా ఈ అవతారం? నీకు ఏం దయ్యం పట్టిందా? అవతల వదిలిన గదిలో పెట్టి హింసిస్తుంటే నువ్వు ఇక సోటు చెప్పించుకుంటున్నావా? మాట్లాడవేంట్రా. అర్రెర్రె ఏ బోతాన్ వదిలేవో కాని పొగతా ఇంకీడ మా అమ్మాయితో పెళ్లి కాదంట. అర్రే రాజయ్ రాజుగారు వచ్చారు, మీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేస్తాను, శ్మశానంలో చేస్తాను, కట్టు పొలాను, కాష్టాలు కట్టడం ఇస్తాను, గుడు 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 గుడ్లు సంబర 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 మనిషి అయితే ఆడు లేడని చెప్పండి, ఇలానైతే ఆడు పోయాడని చెప్పండి. డప్పు సిరిగింది వివేక్. నా కోరిక తీరడానికి ఇంకా కొన్ని గంటలే ఉంది, నాతో వస్తావా? నీకోసం చచ్చిపోతాను, మీకిక ఏ అడ్డు లేదు. అతని చావు నుంచి ఆత్మ పుట్టిన వెంటనే మీ రెండు ఆత్మలు నాలో చేరాలి. నన్ను ప్రచండాన్ని చెయ్యాలి, ప్రళయాన్ని చెయ్యాలి, పరమాత్మని చెయ్యాలి. తీసుకెళ్ళు మిమ్మల్ని. ఆ త్రినేత్రం కూడా ఏమీ చెయ్యలేదు. చావు వైపు పోండి, తీసుకెళ్ళు తీసుకెళ్ళు. ఆ త్రినేత్రం కూడా ఏమీ చెయ్యలేదు, తీసుకెళ్ళు. అయిపోయింది. ప్రత్యున్నమునయున్న చుండడా ఆలకొని జోగులమా
ఉద్భవం ముందు వేళ నమ శక్తి మండలం కాంతిరే కలుచిమ శివనాగరాజా ఏమి ఆజ్ఞదేవి? ఆ దుర్మార్గుడు దైవశక్తి కూడా చొరబడలేని ప్రేత గీత సృష్టించాడు. ఆ గీతను భూగర్భంలో కూడా చొరబడే నువ్వే దాటగలవు. ఈ నరసింహ రక్షను వెంటనే విజయకు నువ్వే అందించు నాగరాజా. అటులనే ఆదిశక్తి. విజయ విజయ లేమ్మా, నీ భర్తని అరుణ ప్రేతాత్మ మృత్యువు బుడిలోకి తీసుకుపోతోంది. శక్తివంతులు మీరు ఆదుకోలేరా నాగరాజా? ఆ క్షుద్ర మాంత్రికుడు అరుణకు తోడై ఈ పొలిమేర చుట్టూ దేవతలు కూడా దాటలేని వికృత రేఖ గీశాడు. ఇదిగో రక్ష, నరసింహ రక్ష. దీన్ని నీ చేతులతో నీ భర్తకు కడితేనే అరుణ విలయం నుండి బ్రతుకుతాడు. వెళ్ళు. సరా, పశ్చిమి నాగశక్తి అంతరమందించే నరసింహ రాశి అడ్డం ఏగి రాశి చక్రంలో నీ ప్రేత శక్తికి కాలం చెల్లిపోయే సమయం దగ్గర పడే ఆ దైవశక్తిని గెలిచే భూత శక్తి నాలో చాలకుంటే నీ ఆత్మశక్తి నాలో కలిస్తే నా శక్తి దేవుళ్ల శక్తిని మించిపోతుంది. దేన్నైనా సాధిస్తాను. ఆ సూర్యుడు అస్తమిస్తే నీ చేతిలో ఏమీ ఉండదు. ఇక అతన్ని పొందలేవు. నాలో చేరు. రా రా, ఇక ఆలోచించకు రా. ఇది ప్రేతాత్మగా నీకు మిగిలిన ఆఖరి క్షణం. అతని ఆత్మ నీకు దక్కాలంటే రా రా. ఆ రక్షని తాకి తెంపే శక్తి నాకివ్వు. అతన్ని దక్కించుకునే అవకాశం నీకిస్తాను. నాలో చేరు రా. Ah!
ప్రేమ ప్రేమ కోసం పోరాడాలి, దాని కోసం అంతమైపోవాలి. అరాజక శక్తులతో చేరడం నువ్వు చేసిన తప్పు. మన్మధుడు భస్మమైన దక్షయజ్ఞంలో దాక్షాయిని ఆహుతైన లోక కళ్యాణం కోసం ప్రేమ కోసమే కాని మారణ హోమం కోసం కాదు. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళు, మరో జన్మలోనైనా నీ ప్రేమ గెలుస్తుంది. వెళ్ళు. నేను వివేకనాథం లేను. గాలిగానైనా సరే అతని చుట్టూ ఉండనివ్వండి, మన్నుగానైనా సరే అతని కాళ్ళ దగ్గర ఉండనివ్వండి. ఆయువు తీరిన వాళ్ళని చిరంజీవులుగా చేసిన మీరు ఊహగానైనా సరే నా ప్రేమని అతనితో బతకనివ్వండి, బతకనివ్వండి, బతకనివ్వండి. విజయా, విజయా, లే. మీ చెడు దినాలు చేటుకాలంలో కలిసిపోయాయి. నరప్రేతాలు నరసింహుడి ప్రళయాగ్నిలో మాడి మసిలిపోయాయి. ఇక ఏ దుష్టశక్తి మీకు అడ్డురాదు. చెడుకాలమనేది మీ జీవితంలోనే లేదు. ఈ మొక్క మీ ఆనందం మధ్య రోజుకో పువ్వు పూస్తుంది. ప్రతిరోజు మీ నవ్వుల మధ్య ఈ పువ్వుని నీ తల్లో పెట్టుకో. అరుణ మనసు మీ మధ్య ఆనందం పంచుకుంటుంది.